ఈయన ఎమ్మెల్యే లాగా ప్రవర్తిస్తున్నాడా? వడ్డీ వ్యాపారులాగా ఉదయాన్నే 6 గంటల నుంచి ఇంటింటికి తిప్పి వాసించుకునేలా చేస్తున్నాడు. సరే సరే, రాజకీయ నాయకులు అంటే అలాగే ఉంటారో పద. అమ్మ అమ్మ కోపడకండి అమ్మా, చెప్పకుండా ఇంట్లోకి వచ్చేసాను. అయ్యో పాడైపోయిందా? ఇప్పుడే కదా రూపుతున్నానా, అలాగా ఎలా పాడైంది? అయ్యో, నేను పిండిని గురించి కదమ్మా చెప్పిందా? నా పరువు ప్రతిష్టలు పాడైపోయాయని చెప్పిన. అమ్మా, గేదెలు పాలు బాగా ఇస్తున్నాయా? వాటి కోసం తీసుకున్న లోన్ కట్టేస్తే పోలే. కట్టు కట్టు అంటే లోన్ ఎలా కట్టాలి? 3 రోజులుగా కొళాయిలో నీళ్లు లేవు, గేదెలకు కుడుతు కూడా లేదు, తిండి లేకపోతే గేదెలు ఎలా పాలిస్తాయంటారు? 3 రోజుల నుంచి నీళ్లు రావడం లేదా? ఏయ్ వాటర్ బోర్డా, తొందరగా నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేయి. ఏర్పాటు చేస్తానయ్యా. అమ్మా, నీళ్లు వచ్చేస్తాయమ్మా, ఎట్టయినా సరే తొందరగా ఆ లోన్ కట్టేయమ్మా. సరేలేండి, చూద్దాం. వస్తానమ్మా. రండి అన్నా. ఏమదినా, మా ఊళ్ళో వాళ్ళందరం ఎమ్మెల్యే గారు ఎప్పుడు మన ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. మీరేమిట్రా అంటే ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చిన ఎమ్మెల్యే గారిని అవమానించి పంపించారు. ఏమిటి, అవమానించానా? ఆయన మమ్మల్ని ఎలా అవమానించారో తెలుసా నీకు? మేము ఆయన్ని కలుసుకోవడానికి వెళితే ఇంట్లో ఉండే లేరని మాట్లాడించేవారు. మాట ఉండదు, పలుకు ఉండదు. ఆయన ఆడినాటలు కాస్తా కూస్తా. అన్నగారు, ఊర్లో జనం మిమ్మల్ని చూడటానికి వచ్చారు. పోవయ్యా, ఈ జనానికి పని పట్టలేదు. అన్నగారు, ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి, చూసారా ఎంతమంది వచ్చారా? నమస్కారం. వచ్చే ఎలక్షన్ లో మాకు డబ్బు ఇవ్వద్దండి, మా అందరి ఓటు మీకేనండి. ఏమంటున్నారు, డబ్బులు తీసుకుండా ఓట్లు ఎత్తారా? మేము నిజమే చెప్తున్నాం, మా ఓటుకు డబ్బులు అక్కర్లేదు. అన్నగారు, జనాలు మారిపోయినట్టుగా ఉన్నారు, కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చి కొడుకు పుడతారంటారు. డబ్బులు ఏవి ఖర్చు పెట్టుకున్నారో ఎమ్మెల్యే అయిపోతారు అన్నగారు, మీరు అయిపోతారు. నా మీద ఎంతో నమ్మకంగా ఉండే మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలా? కృతజ్ఞతగా సంతకం చేస్తే చాలు. సంతకమా? జామన్ సంతకమే. జామిన్ సంతకమా? ఎందుకు? బ్యాంక్ లో ఆవల్ని మేకలు మేపుకోవడానికి లోన్ ఇస్తున్నారు కదా, అందుకు. మీరు మాకు జామిన్ సంతకం చేస్తే మా ఓటు తప్పకుండా మీకేనండి. ఏందా, జామిన్ సంతకం పెడితే గానీ ఓట్లేయరా? అవును, ఇంత తెలివిగా మాట్లాడుతా ఉండారా? అసలు ఈ ఐడియా నీకు ఇచ్చింది ఎవరు? బ్యాంక్ మేనేజర్ మహేంద్ర గారు. సరే, జామీన్ సంతకం పెట్టకపోతే? మీకు అపోజిషన్ లో ఉండి ఎవరు జామీన్ సంతకం చేస్తే వాళ్ళకే ఓటేస్తాం. ఎలానమ్మా, ఎమ్మెల్యే పదవి లేకపోతే మా అన్నగారికి ఏమైనా ప్రాణాలు పోతా అనుకున్నారా? వెళ్ళిపోండి, ముందు గేటు దాడి వెళ్ళిపోండి. పదవి అంటే నేను పడిచేస్తాను, ప్రాణమైనా ఈడిచి పెడతా, కానీ పదవి లేని మాత్రం నేను ఉండలేనమ్మా. నేను మీ అందరికి జామీన్ సంతకం పెడతా, సరేనా? అన్నగారు బాగా ఆలోచించేయండి, అనవసరంగా చిక్కులు ఎరుక్కుంటారు మీరు. ఊళ్ళో 10 మందికి సంతకాలు పెడతామయ్యా, అది పోయి 100 మందికి చేరద్ది. అందరూ ఓట్లు వేసేస్తారు, మనం ఈజీగా గెలుస్తాం, మిగతా తర్వాత చూసుకుంటాంలే. రండి, అందరూ లోపలికి రండి, రండి. ఇదిగో పట్టుకో. అలా ఉన్నాయినా ఇలా ఎలా మారారు? తానుగా మారలేదు, ఆయన్ని ఒక్కరు మార్చారు. దిష్టి బొమ్మని ఎందుకు నా తగలు పెడుతున్నారు? ప్రాణాలతో నేనే వచ్చాను. ఓ, నన్ను తగలు పెట్టండి రా, తగలు పెట్టండి. మగవాళ్లే కదా మీరు, తగలు పెట్టండి. కౌన్సిలర్ మీటింగ్ అయితే లోపల గొడవ చేయడం, సస్పెండ్ చేస్తే బయట ధర్నాలు చేయడమా? తగలు పెట్టండి రా, చేతిలో నిప్పుదిగా తగలు పెట్టండి. తగలు పెట్టరా రే? మేడం, ఎందుకు? ఇదిగోండి మేడం, ఇదెందుకు?
శ్రమ ఇవ్వకూడదని నేనే పోసుకున్నాను. ఇప్పుడు తగలపెట్టండి. మేడం, ఇక్కడ ఏదో ప్రాబ్లం అని ఇంతకు ముందు ఫోన్ చేశారు కదా, ఏంటి ప్రాబ్లం మేడం? అస్ ఎ చైర్మన్, గొడవ చేస్తున్నారని కౌన్సిలర్ మీటింగ్ లో వీళ్ళని నేను సస్పెండ్ చేశాను, అందుకని నా మీద పెట్రోల్ పోసి చంపాలని చూస్తున్నారు. చూడండి, వాళ్ళు చేతిలో నిప్పుతో రెడీగా ఉన్నారు. ఎవరు అబద్ధం చెప్పేది? నీ చేతులు ఏంటి? అగ్గిపెట్టా. నీ చేతులు అగ్గిపెట్టా? ఆమె ఒంటి నిండా పెట్రోల్. ఎవరు అబద్ధం చెప్పేది? ఇది కావాలని చేస్తున్న ప్లాన్. ఆవిడ హింసను రెచ్చగొడుతోంది. మీరు అలాంటి ఆవిడకి సపోర్ట్ చేయడం అన్యాయం. ఏది అన్యాయం? న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడు, అది కోర్టు వాళ్ళు చూసుకుంటారు. ఇన్స్పెక్టర్, వాళ్ళతో మీకంటే మాటలు. పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ పెట్టినందుకు సెక్షన్ 140, పబ్లిక్ కి ఇబ్బంది కలిగించినందుకు సెక్షన్ 290, అండ్ దెన్ హత్యా ప్రయత్నానికి సెక్షన్ 307. అందరిని వెంటనే అరెస్ట్ చేయండి. నేను ఒక టెర్రర్ పోలీసుని. డ్యూటీలో ఎవరైనా కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ పిడుగుపడుతుంది. అయ్యా, స్టేషన్ చాలా ఓల్డ్ అయ్యా, వేసేదేదో చిన్నదిగా అయింది. స్టూపిడ్. నా పేరు చెన్నీళ్ళ సూర్య నారాయణ. ఇంతకు ముందు ఆయన పేరేంటో తెలుసా? వేడి నీళ్ళ సూరి. షట్ అప్. నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో కేడి, కిల్లాడి, దొంగ, గజ దొంగ, రౌడీ నా కొడుకులు, ఫ్రాడ్, బ్లేడు, అందరూ 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 ఇక్కడికి రావాలి, రావాలి, రావాలి. వచ్చేసారు, వచ్చేసారు. ఏంటి, ఇద్దరిద్దరేసి వస్తున్నారా? లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగల? అది మాత్రమే కాదయ్యా, క్వార్టర్ వేసారనుకో, హత్య, దోపిడి, మానభంగం, ఈ మూడింటిని వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. మమ్మల్ని పట్టుకున్న తర్వాతే మేము దొంగలమని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది పెద్ద పోలీసులని. ఆ భయం ఉండాలి, లేకపోతే లాఠీని గొంతులోకి తూర్చి కడుపులో ఉన్న పేగులు బయటికి తీస్తా. అయ్యా, పేగులు మటన్ కోట్లు తీసుకున్నాం, వీళ్ళ తీసామంటే వాసన. షడ్ అప్. సరేగాని నీ పేరేంటి? రామస్వామి, ఆనకాలు రామస్వామి. అలాంటే బాండ్, జేమ్స్ బాండ్. ఇది మీకు అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా? రామస్వామి అనేది నీ పేరు, ఆనకాలు అనేది నువ్వు చదివి సాధించిన పట్టా. అయ్యా, అది వాళ్ళ తరతరాల జబ్బు, చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు. అవును, వీడెవడు? నా కొడుకు, పేరు యోగ్యుడు. యోగ్యుడా? యోగ్యుడు దొంగడా? మేమందరం టెర్రరైన దొంగలు. అయ్యగారు, ఇటు తిరగరా. నేను గనక తిరిగానంటే పిడుగు పడదు, టోపీ ఎగురుద్ది. పర్వాలేదా? నువ్వా? నువ్వా? తుమ్. స్టాప్, స్టాప్, స్టాప్. ఏంటిది మట్టి? ఓపెన్ చెయ్యి. ఇదిగో చూస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వస్తోంది? పిడుగురాళ్ళ నుంచి. ఎందుకు? మా బామ్మ ఆశపడింది. దీన్నేం చేసుకుంటారు, తింటారా? మట్టితో ఇల్లు కడతారు, వేరుశనక్కాయలు పండిస్తారు. మీ బుర్రేంటి ఇలా పాడైపోయింది? ఇది పోలీసుడి బ్రెయిన్, అడ్డదిడ్డంగా ఆలోచిస్తాం. అది ఎలా ఆలోచిస్తామో మాకే తెలీదు, నీకెలా తెలుస్తుంది? మా బామ్మ రోగిష్టిది. రోగిష్టిది అయితే మందుకొని పెట్టు, మట్టి ఎందుకు? సార్, పుట్టినూరు మట్టిలో పడుకుంటే రోగం బాగవద్దు అనుకుంటుంది మా బామ్మ. బాగవ్వలేదంటే బాడీ ఈ మట్టికి వీలునామా నాకు. బామ్మంటే అంత ప్రాణమా? ఓపెన్, యూ కెన్ గో. బాగా చెక్ చేయి, డైలీ బండి మీద మట్టి తీసుకువెళ్తున్నాడు. రిజల్ట్ ఏమైంది? ఏం లేదు సార్. ఓ, నాకెందుకో అనుమానంగా ఉంది. అనాది కాలం నుంచి దీని పేరు మట్టే. అనవసరంగా నువ్వు ఆలోచనలు పెంచేసుకోకు. ఆ మట్టి మీ బామ్మకి, మరి ఈ తొట్టి నా టైం పాసింగ్ కి.
ఓపెన్ గా నిజం మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు, ఇక నిన్ను అనుమానించను. యూ కెన్ గో. ఎస్ సార్. ఇటువైపుగా మోటార్ బైక్ లో దొంగడు వచ్చాడయా? దొంగ? అలాంటి వాడు ఎవడు ఇటువైపు రాలేదు సార్. బండిలో ఇసుకతో? ఓ అబ్బాయ్, చాలా మంచివాడు సార్. ఏం సార్, మట్టి దొంగలించి ఏం చేస్తాడు సార్? అప్పటికి మేము చెక్ చేసే సార్, పంపించాం. ఏయ్, నీ బుర్రలో ఏమన్నా మట్టి ఉందా? వాడు దొంగిలించింది ఇసుక్ కాదయ్యా, పిఠాపురం నుంచి 30 బైకులు దొంగిలించి రోజు ఇటు నుంచి తీసుకెళ్తున్నాడు. ఇసుక చెక్ చేసి పంపించావు కదా, బండి నెంబర్ చెక్ చేసావంటయ్యా నువ్వు? అలాగా. ఏంటి అలాగా? యూఆర్ సస్పెండెడ్. ఇప్పుడు చెప్తున్నాను రా, మీ ఇద్దరు చేతులకి సంకెళ్ళ వేసి మేళతాళాలతో వీధి వీధిన లాక్కుంటూ వెళ్తాడు రా ఈ చెన్నెల నారాయణ. కుదరదు కుదరదు, నీ వల్ల కుదరదు. వీలైతే నీ కళ్ళు కప్పే దొంగతనం చేస్తాం, దొంగతనం చేస్తాం. ఎన్కౌంటర్ లో వేసేస్తాను రా. మీ వల్ల అయితే చేసి చూడండి, చేసి చూడండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి, ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి. లేకపోతే నేను మాట్లాడను, నా గన్ను మాట్లాడుతుంది. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి, ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి అని చెప్పాను. మా ఊళ్ళో ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఉన్నాయి. ఇదేంటి కొత్తగా మహేంద్ర బ్యాంకు? మన దేశంలో ప్రైవేట్ బ్యాంకులని చాలా ఉన్నాయి కదా, అలాగే ఈ ఊరు ఎవరో మంచి మనిషి ప్రారంభించిన బ్యాంకే మహేంద్ర బ్యాంకు. అప్పుడప్పుడు నువ్వు ఈ ఊరు వచ్చుంటే నీకు ఈ విషయాలన్నీ తెలిసేవి రా. సంవత్సరాలు పూర్తయినందుకు ఫంక్షనా? బ్యాంక్ కమిటీ మెంబర్స్ అందరూ ఇంకో అరగంటలో నా ఇంట్లో అసెంబ్లీ అవ్వాలి. బ్యాంక్ లోని కమిటీ మెంబర్స్ సగం మందికి పైగా మన మనుషులేగా. అవును మేడం. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు అతన్ని ఎదగనిచ్చారు? అతన్ని ఎవరో ఎదగనివ్వక్కర్లేదమ్మా, తను మహావృక్షం లాగా స్వయం కృషితో ఎదిగాడు. ఆగస్టు 10వ తేదీ 5వ వార్షికోత్సవ సభ అని పోస్టర్ సతికించారు. అది అంతటితోనే ఆగిపోవాలి, ఫంక్షన్ జరగకూడదు. అది కుదరదమ్మా, తను ఒకసారి చెప్పాడంటే అది చేసి నిరూపిస్తాడమ్మా. ఏమన్నావు నువ్వేంటి? నా ముందే అతన్ని నీ ఇష్టం వచ్చినట్లు పొగుడుతున్నావు? ఆ బ్యాంకుకి అతని పేరు ఉండకూడదు. ఆయన పేరు ఎలాగమ్మా తీసేయగలం? చట్ట ప్రకారం రిజిస్టర్ చేశారుగా. చట్ట ప్రకారం నడుచుకోవాలంటే ఇక మనం ఎందుకు అధికారంలో ఉండడం? ఇందులో ఎటువంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. బ్యాంకు పేరుని మార్చాలి. ఏంటి పేరు మారుస్తున్నారా? ఏంటి పేరు మారుతా? పేరు మార్చబోతున్నారా? మార్చొద్దు 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 మార్చొద్దు. మేడం, ఇక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా ఉంది, ఆయన పేరు మార్చడం కుదరదు. మీ ప్రపోజల్ విత్డ్రా చేసుకోండి. ఏ అధికారంలో ఉన్న వాళ్ళందరూ మా మనుషులే కదా. మేడం, అధికారంలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రజలంతా ఆయన వెనుకున్నారే. ఏంటమ్మా జయంతి, ఏంటమ్మా విషయం, ఏమైందమ్మా? కలెక్టర్ పేరు మార్చడానికి ఒప్పుకోవడం లేదు. కలెక్టర్నే మార్చేద్దాం. ప్రజలు గొడవ చేస్తున్నారే. ముందొచ్చి కూర్చోమ్మా. ప్రజలు తరివేస్తే పారిపోయే గొర్రెల మంద, మన మనుషులు మహాసభల్ని రచరచ చేస్తారమ్మా. రే అంజాద్, మన మనుషుల్ని తీసుకెళ్ళు. వెనక ముందు ఆలోచించుకో, లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే సెల్ ఫోన్ ఆన్లో ఉంచు. మహేందర్ తినే ఒక్కొక్క దెబ్బ మేము చెవులారా వినాలి. వాడు అనుభవించే బాధని మేము ఆనందంగా ఆస్వాదించాలి. వెళ్ళు. పోరాడదాం.
మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి పొండ్రా. తెలుసురా, నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో? ఈ రోజు మా అన్నదయ్యతో పదవిలో ఉన్నవాళ్ళు రేపు మా అన్న వాళ్ళే పదవిని పోగొట్టుకుంటారా? నోర్మయ్యరా, మీ అన్నని పొగుడతావా? తల లేకుండా పోద్రా. ఏ అన్న అయినా సరే ప్రాబ్లం వస్తే స్పాట్ కు రారా, పోరా. ప్రాబ్లం క్రియేట్ చేసేవాడరా, స్పాట్ కు రాడు. మాకు సమస్య వచ్చిందంటే అడగకుండానే వస్తాడరా మా అన్న. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి పడిందంటే తట్టుకోలేవురా. వేసి చూడరా, చెయ్యి వేయనంత వరకేరా నీకు మంచి కాలం. చెయ్యి వేసావనుకో, ఇక నీకు ఆ చెయ్యే కనిపించదురా. ఏంద్రా మాట్లాడుతున్నా? నా మీద చెయ్యేస్తే ఆలోచిస్తా, నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద చెయ్యేస్తే ఉతికి ఆరేస్తా. మెగాస్టార్ ని పవర్ స్టార్ ని విడివిడిగానే చూశారా? ఇప్పుడు ఇద్దరిని ఒకటిగా చూస్తారా? పంపించిన వాళ్ళకి చెప్పండ్రా, నన్ను ఎదిరించడానికి మీరు ఎంతమంది కలిసి వచ్చినా సరే నేను ఒంటరిగా నిలబడి గెలుస్తాను. చెడ్డవాళ్లకి నేను యముణ్ణి, మంచి వాళ్లకి మహేశ్వరుణ్ణి. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు. తొందరపడ్డాం, అందువల్ల ఇప్పుడు అవమానపడ్డాం. వాడికి కూడా చెడ్డ రోజులు వస్తాయి, అప్పటిదాకా ఎదురు చూద్దాం. చెడ్డ రోజులు వచ్చేంత వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. చెడ్డవాళ్ళకి ఎప్పుడు చెడ్డ కాలమే, మాలాంటి పేదవాళ్ళు సహాయం చేసే మీకు ఎప్పుడు మంచి కాలమే బాబు.
ఇక ఊరుకోను, జనం వెంటే ఉంటాను. నీ ఆత్మీయ కుటుంబాన నేను ఒకడిని. పూల పాటలోనే రోజు నడుస్తాను, ఇక్కడ దిక్కులేని వారికి నేను దిక్కును. పేదవాళ్ళని నేను మరువనులే, వాళ్ళ క్షేమమే నా ధ్యేయం. పేదవాళ్ళని నేను మరువనులే, వాళ్ళ క్షేమమే నా ధ్యేయం. ప్రజల కోసమే నిలబడతాను, ప్రాణం ప్రణంగ పెడతా. వాసన అదిరిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి. ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు, మీరు ఇక్కడ లొడలొడ మాట్లాడే బదులు ముందు వెళ్ళి చేయి కట్టుకోవద్దాం. చాలా బాగుంది. అయ్యా, నాకు ఒక లెగ్ పీసు, మీకు ఒక లెగ్ పీసు. నీకు ఒక గుడ్డు కూడా లేదు. ఐదు చాపన ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను.
నాయబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు? ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటే చెప్పు. నాయన, ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావని నువ్వే చెప్పు. చూసావా హెడ్ డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు, ఈలోగా నా పేరులో లంచమా? హెడ్ కానిస్టేబుల్ ఆకలితో చస్తే అందరూ ఎవరి మీదకి వస్తుంది? పడతా నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. అక్కడ పెట్టరా ఇన్స్పెక్టర్? ఏ ఇన్స్పెక్టర్, ఓ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్! ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకోవాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా, నువ్వు ముందెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందెళ్ళరా. నా అబ్బా, నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందెళ్ళరా. రే దొంగన బాబు, కొట్టిన మొహం చెట్టి అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పుట్టి నా కొడుకు నన్ను ఎదిరించి మాట్లాడతావా? నువ్వు చెప్పావు కదా నీ కడుపు అన్ని జరగాలని. అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్ ఎందుకు, ఏం జరుగుతుంది? అయ్య గారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా. అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలరా. కొడక తలుపు దిగరా. ఉన్నాయబ్బా, ఆయన అన్ని బాగా చూశాడు. అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించాను రా. మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు, అదే కదా అయ్యా జరుగుతుంది. అందుకని ఈ విధంగా ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. అయ్యా ఎట్టాగో ఏంటిది విషయం? ఏంటి చెప్పండి. ఏమీ లేదయ్యా, ఊళ్ళో ఆనకట్ట కట్టాల్సిన విషయం రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుపోయేదానికి అందరి దగ్గర నుంచి సంతకాలు రెడీ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక సంతకం చేశారంటే. మంచి విషయమేగా, పేపర్ ఇవ్వండి. 5 సంవత్సరాలుగా ప్రభుత్వం సపోర్ట్ లేకుండా బ్యాంకు నడుపుతున్నారు, అప్పుడు రాని ఎమ్మెల్యే ఇప్పుడు సపోర్ట్ ఎందుకు వచ్చినట్టు? బిత్రపోయినా అటు చూస్తావేంది మహేంద్ర, ఖాళీ పేపర్లో నీ సంతకం. ఈ ఒక సంతకం కోసమే నేను చాలా కాలం ఎదురు చూసిన, నువ్వు ఎన్ని కోట్లు పడతావో చూడు. నా చేత సంతకాలు పెట్టించుకుని అడుక్కునే వాళ్ళ వీధి వీధికి ఇంటింటికి నన్ను తెప్పించినావు కదా, దాన్ని మాత్రం నేను మర్చిపోను, గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి చాలు, నీ మీద ఫోర్జరీ కేసు పెట్టచ్చు, కూనీ కేసు పెట్టచ్చు. నేను ఎక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు, చెంచాలు కూడా రాజమండ్రి జైల. నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. టీవీ చూడు. ఇది ఒక్కటి చాలు, నీ మీద ఫోర్జరీ కేసు పెట్టచ్చు, కూనీ కేసు పెట్టచ్చు. నేను ఎక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు, చెంచాలు కూడా రాజమండ్రి జైల. నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. మనం ఎక్కడే ఉన్నాగా, మనకు తెలియకుండా ఎలా తీశాడు? అటు చూడండి. కాలువగట్టు కట్టడానికి ఆలోచించే నువ్వు ఆనకట్ట కడతానని చెప్పావే, అప్పుడే కెమెరా ఆన్ చేశాను. హలో, ఇక నుంచి ఆయన మీలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉండబోతున్నారు. మీరు ఎలాంటి ప్లాన్ లేచినా అంతకన్నా మంచి ప్లాన్లే ఈయన వేస్తారు. ఏమన్నా అడ్రస్ ఏమిటో తెలుసుకోమంటావా? ఆయన అడ్రస్ శాశ్వతంగా ఎప్పుడు ప్రజల మనసులోనే. నువ్వు చెప్పావే చెంచలగూడ రాజమండ్రిని, అదంతా మీలాంటి రాజకీయ నాయకులకే. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో ఉన్న ఒట్టి కాగితం మాట్లాడుద్దా? ఈయన దగ్గర ఉన్న కెమెరా మాట్లాడుతుందా? ఇది తీసుకెళ్లి వీరు కమిషనర్ గారికి ఇచ్చారనుకో, నీ పేరు అనుకున్న MLA ఉస్కు. సార్ సార్, వద్దు సార్, దయచేసి ఎట్టటి నిర్ణయం తీసుకోవద్దు సార్. ఇదిగో మీరు సంతకం పెట్టిన పేపరు, ఇది మీరే పెట్టుకోండి సార్. ఈ జనం తీసుకున్న అప్పులన్నీ నేనే తీర్చేస్తాను సార్. మాట పరిస్థితి చెప్పడం లేదు సార్, నిజంగా నేనే తీర్చేస్తాను సార్. ఖచ్చితంగా నేను మంచి MLAగానే ఉంటాను సార్. సరే వెళ్ళరండి,
మహేంద్ర. నాయకుడు మహేంద్ర. నాయకుడు మహేంద్ర. ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు, బంద్ జరుగుతున్నట్టుగా ఉంది సార్. మెదలకొండ మనం లాజ్కో బీచ్కో వెళ్ళుంటే బాగుండేదేమో సార్. నీకు అనుభవం చాలదయ్యా, ఆపు. చెట్టు కొట్ట వదలకుండా అన్ని చోట్ల గాలించండి. ఏంటి సార్ తేలి దుడ్డు చెదరకుంటున్నట్టు జంట ఎలా పారిపోతున్నారు? ఏ రే రే, తుప్పల్లో కూర్చొని బుద్ధిస్తున్నావా? ఎవరా? దీనికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టి రూమ్ తీయాలంటే ఉన్నంత వరకు మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందయ్యా. లేవండి, స్టేషన్ కి రండి, మీ జాతకాలు నేను చెప్తాను. ఏమయ్యా మీకేం చోటు దొరకలేదా సార్? కొంచెం మర్యాదగా మాట్లాడండి. ప్రేమ కథలన్నీ మా అయ్యగారితో చెప్పు పదా. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చూస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. నాకే కథ వినిపిస్తున్నావా? ఎందుకంటే పెద్ద కథలో జైలు చెప్పు. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేతిలో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున మా సంవత్సర సమస్య బయటికి తెలియకూడదు. ఇప్పుడు తెలిసింది కదా. నువ్వెవరు? సార్ నా పేరు వాసు, ఈమె పేరు విజయ్. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను? మీరు ఎంతమందో చూసుంటారు, కానీ మేము అలా కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్, మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉండాలి. వీళ్ళిద్దరిని వదిలే. ఏ వాళ్ళందరినీ బండి ఎక్కించండి. పబ్లిక్ గార్డెన్ లో ప్రేమికుల హంగామా స్పెషల్ రిపోర్ట్. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. ఇంతకంటే పెద్ద కథలో జైల్లో చెప్పదు కానీ. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. చేత్తో పట్టుకున్నావు జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున. సార్ నా పేరు వాసు, నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. ఎంత ఘోరానికి పాల్పడ్డావమ్మా, ఏమైందమ్మా నీకు? నేను రావటం ఒక క్షణం ఆలస్యం అయితే ఏం జరిగేది తెలుసా? చెప్పమ్మా, మీ నాన్న మీద నీకు నమ్మకం పోయిందా? నానా స్కూల్లో నాతోనే చదువుకున్నాడు. అతను నాకు చాలా ఇష్టం. అతన్ని నేను లవ్ చేసినాను డాడీ. అతను బాగా చదువుకున్నందువల్ల ఇంజనీరింగ్ చదువుదామని హైదరాబాద్ వెళ్ళాడు. అతన్ని నేను తలుచుకుంటున్నట్టు నన్ను అతను తలుచుకున్నాడు అనుకున్నాడు డాడీ. కానీ అతను అక్కడ వేరేవరినో అమ్మాయిని లవ్ చేస్తున్నాడు డాడీ. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని టీవీ వాళ్ళకు కూడా చెప్పారు డాడీ. దీనికోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను బతికేది ఎవరి కోసమ్మా? నీకోసమ్మా. వాడి పేరేంటో చెప్పమ్మా. వాసు డాడీ. ఆ వాసు ఎంతమంది అమ్మాయిలైనా లవ్ చేసి ఉండొచ్చు, కానీ వాడు తాళి కట్టేది మాత్రం నీ మేళ్ళలోనేనమ్మా. మన జీవితాల్లోనే కాదమ్మా, ఇతరుల జీవితాల్లో కూడా మనం తీసుకునే నిర్ణయాలు అమలు జరగాలి, జరిగి తీరుతాయి. Thank you.
ఇదిగో. హేయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఒక చిన్న డౌట్. ఏం డౌట్? మన లవ్ సక్సెస్ అవుతుందా? అంతేనా, పెన్ జ్యోతిష్యం చూస్తే తెలిసిపోతుంది. పెన్ జ్యోతిష్యవా? ఎలా? పెన్ ఇవ్వు, సక్సెస్ అవుతుందని ఎస్ చెప్పు. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. ఎస్. నో. నోనా? అయితే మన లవ్ సక్సెస్ అవ్వదా? సే డూప్లిన్, నోతో స్టార్ట్ చేస్తే ఎస్ అని వచ్చేది, దీనికి కూడా ఫీల్ అవ్వాలా? రేయ్, నీ పేరే కదా వాసు. అవును. గబర్ సింగ్ అనుకుంటున్నావా? మనోడిని ఎవరో కొడుతున్నారు, అందరూ తొందరగా రండి. నాకు తెలీదు రా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అయ్యో, పోలీస్ అంతా వద్దు. ఆ రోజు పార్క్ లో ఏమైందో తెలుసు కదా, అప్పుడు ఒకటంటే మరొకటి అవుతుంది. వద్దు వాసు, రా మనం వెళ్దాం. నా పేరు బొట్టి జేజమ్మ కాదు, జోకిచ్చానికి అమ్మ. అమ్మ, నా దగ్గర ఏమి దాచుకున్నా నిజం చెప్పండి. 2 రోజుల క్రితం మీరు దోచుకున్న 3 కిలోల బంగారం ఎక్కడో? జేజమ్మ, పోలీస్ స్టేషన్ లోపలే ఉంది, నువ్వు వెళ్ళి బాగా వెతకమ్మా. పోలీస్ స్టేషన్ దాచించారా? మేడం, మీరెందుకు మేడం ఇంత దూరం వచ్చారు? ఒక మాట చెప్పుంటే మేమే అక్కడికి వచ్చి ఉండేవాళ్ళంగా. విషయాలున్న చోటుకి వస్తేనే కదా పొసిగట్టగలవు. విషయమా? నిన్న వీళ్ళిద్దరు ఇక్కడ ఏం చేశారో చెప్పు. కంపెనీ ఎందుకు మేడం మళ్ళీ గుర్తు చేస్తారు? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్.
దోన్నెలా కంపంటారు. ఏమిటో మీరు దాన్ని చూడలేదా? ప్రపంచ మార్కెట్ లో దాని రేటు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది. ప్రపంచ మార్కెట్ లోనా? ఓకే, నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. దాన్ని మీరేం చేశారు? వేస్ట్ని ఏం చేస్తాం మేడం? ఏమిటి దీర్ఘలోచన? వద్దు మేడం, ఆ విషయం అడక్కండి మేడం, తట్టుకోలేరు మేడం. నో నో నో, ఐ వాంట్ సీ, నేను చూడాలి చూడాలి చూడాలి. ఏంటి మేడం, చిన్న పిల్లలాగా మొండికేస్తున్నారు, అది చూడడానికి తిరుపతిలో ఉన్న లడ్డు అనుకుంటున్నారా? నేను దాన్ని చూసి తీరాలి. మేడం, ఒకవేళ మీకు చూడాలని ఆశగా ఉంటే అది మీ స్టేషన్ లోనే చూసుండొచ్చు కదా. ఇక్కడున్నది అక్కడికి ఎలా వస్తుంది? వీళ్ళకి ఎక్కడైనా వస్తుంది. ఏమంటున్నావయ్యా? మేడం, ఈ రోజు మీ స్టేషన్ లో ఉన్నారు, నిన్న మా స్టేషన్ లో ఉన్నారు కదా. ఉన్నారు కదా, అదెక్కడ ఇక్కడ అదెక్కడ. నిన్నటి నుంచి ఉదయం 6 గంటల వరకు ఇక్కడే ఉండింది, ఇప్పుడే 500 ఖర్చు పెట్టి క్లీన్ చేసి పారేశారా? మీరు చేసిన పనికి క్లీన్ చేసి పారేయకుండా బీరువాలు పెట్టారా మేడం? అంత వెలకట్టలేని వస్తువుని తీసి బయట పారేశామని ఎంత ఈజీగా చెప్పారు. ఇది వెలకట్టలేని వస్తువా? అసహ్యం అసహ్యం. వీళ్ళని నమ్మొద్దు మేడం, సత్య ప్రమాణకంగా నా కల్లారా చూశాను. 500 ఖర్చు పెట్టి చెత్తపొక్కలా వేశాం. అయితే అదేంటి? తీసుకురండి. ఎస్ మేడం. ఈ కంపును ఎవరయ్యా మూట కట్టి స్టేషన్ లో పెట్టింది? అయ్యో, వేస్ట్ అంతా నగలుగా మారిపోయాయే. అన్ని బంగారు నగలు మేడం, ఇదిగోండి మేడం. మై గాడ్, ఎలా ఈ విధంగా మారాయో అర్థం కావడం లేదు. డోంట్ ట్రై టు ఫూల్ మీ. యా ఇద్దరు దొంగల్ని స్టేషన్ లోనే ఉంచుకొని కడుపు నిండా తిండి పెట్టి వీటిని దొంగిలించాలని ప్లాన్ వేశారు. సో యోర్ మా చేతులకు బేడీలు వేసి మేళతాళాలతో రోడ్డు మీద ఈడ్చికెళ్తావా? మేము పగల్లో మంచోళ్ళం, నైట్ దొంగలం. మళ్ళీ మట్టితోటే నాకు సమాధి కట్టేశారు వీళ్ళు. మామూలు నువ్వు వెళ్ళి అర్చన టికెట్ తీసుకో, నేను వెళ్ళి కొబ్బరికాయ తీసుకొస్తా. ఓకే, ఇదిగోండి బాబు. థ్యాంక్స్ అండి. నేను తర్వాత మాట్లాడతాను సార్. ఈ నంబర్ బండి ఎవరిదో కొంచెం చూసి చెప్పండి సార్. ఏంటి అర్జెంటా? అవును సార్. అలాగైతే స్పీడ్ మనీ. స్పీడ్ మనీనా? ఏంటి అర్థం కాలేదా? తొందరగా పని అవ్వాలంటే స్పీడ్ మనీ కొట్టాలి. ఓ, లంచమా? లంచం అనే మాటని డిక్షనరీ నుంచి తీసేశాం, ఇప్పుడు దాని పేరే స్పీడ్ మనీని పెట్టాం. ఏంటమ్మా, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అవినీతి నిరోధక శాఖ అని ఒకటి ఉంది కదా, వాళ్ళు రానివ్వండి, వాళ్ళ ముందు మీకు స్పీడ్ మనీ ఇస్తాను. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బండి అమ్మా. వాసు వాసు, అయ్యో డాడీ. కొన్ని వ్యాధులకి నాటు ముందే తగిన వైద్యం అమ్మా. ఏంటి పంతులు అలా చూస్తున్నావు? అతనే పెళ్లి కొడుకు, వెంటనే ఒక మంచి అమ్మాయికి ఇప్పుడు జాతకంలో ఏం బాగాలేదు, అందుకని మంచి ముహూర్తం అనేది లేనేలేదు. మీరు అడుగున్నట్టుగా పెళ్లి జరగాలి అంటే 10 రోజులు వెయిట్ చేయండి, చెడు రోజులన్నీ వెళ్ళిపోతాయి, మంచి ముహూర్తాలు వస్తాయి. 10 రోజులు 10 నెలలైనా సరే నా బిడ్డ కోరిక నెరవేరటం ముఖ్యం, అంతవరకు వాణ్ణి గదిలో బంధించండి. అయ్యా, స్టేషన్ లో జరిగిన దొంగతనానికి నాకు ఎటువంటి సంబంధం లేదని ఇందులో రాసించాను. మీరొక సంతకం పెట్టారంటే సస్పెండ్ అయిన నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. ఒకే ఒక సంతకం పెట్టండి అయ్యా, మీరైనా సంతకం పెట్టండి అయ్యా. నేను పెడతాను కానీ ఇప్పుడు కుదరదు అయ్యా. ఊరు పెద్దలారా, మీరైనా సంతకం పెట్టండి.
అన్న నమస్కారం. ఇక్కడ మా అందరికి బంధువులే. ఆనకాళ్ళ రామస్వామి, ఆయన సుపుత్రుడు ఇన్స్పెక్టర్ ఇక్కడ న్యాయం కోసం వచ్చారు. న్యాయం తీర్పు చెప్పండి అంతే. ఇదేలా ఉంది అన్న, మా బంధువులందరూ కోర్టు కేసు అని కొట్టుకుంటున్నందువల్ల మా వంశానికి తలమంపులుగా ఉంది. ఈరోజు ఇన్స్పెక్టర్ మమ్మల్ని పంచాయతీలు తీసుకొచ్చి నిలబెట్టారు. మీరే ఏదైనా మంచి తీర్పు చెప్పాలి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. నమస్కారం అండి. మనం అందరం కలిసి సంతకాలు పెట్టామంటే వీళ్ళకు మహేంద్ర బ్యాంక్ లోన్ దొరుకుతుంది. ఆ తర్వాత ఏదో కోట్లు పెట్టుకుని బతుకుతారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను. మనం ఇన్స్పెక్టర్కి సపోర్ట్ గా మాట్లాడమంట. మన బంధువులంతా వచ్చి ఎంగిలాగుల లాగి ఇంటికి వెళ్లాల్సిందే. అందుకని పంచాయతీ జాగ్రత్త చెప్పండి. నేనున్నంత వరకు పంచాయతీ సక్రమంగానే జరిగి తీరాలి. ఎవరైనా అడ్డగోలుగా ప్రవర్తిస్తే వాళ్ళను అడ్డంగా నరికేస్తాను. ఒక్క సంతకం పెడితే పోలీసు ఉద్యోగం, ఇంకో సంతకం పెడితే నా బంధువులకు లోన్. అందువల్ల మంచి తీర్పు. ఈ టైపు దారి కూడా ఉందా? ఏంట్రా ఇది, ఒక్కొక్కడు ఒక్కొక్క సినిమా హీరోల మిమిక్రీ చేసి మాట్లాడుతున్నాడు. నువ్వు వాసన పసిగట్టి మా వాళ్ళని పొక్కలోకి దోసి మక్కిలి తగదంతే, అందుకే మా వాళ్ళందరూ సేఫ్టీగా ఉన్నారు. దీని పేరేనా ముసుగు పంచాయతీ అంటే? మీరందరూ ఊరు పెద్దలు అనుకున్నాను రా. మీరందరూ దొంగనాయాలని ఇప్పుడే తెలిసిందిరా. మీ అందరినీ ఒకే ఎన్కౌంటర్ లో లేపేస్తాడ్రా ఇన్స్పెక్టర్. జాగ్రత్త పడుతున్నాడు, అందరూ ఇప్పుడేం చేస్తారు, ఇప్పుడేం చేస్తారు. అయ్యా, మా బంధువులందరూ భయపడి పారిపోయారు. మా మీద ప్రేమ చూపించే ఒకే ఒక్క మనిషి మీరే. దీంతో మీరు ఒక సంతకం చేశారంటే మేము మహేంద్ర బ్యాంక్ లో లోన్ తీసుకుని బతికేస్తాం. నన్ను సంతకం పెట్టమంటావా? నా వల్ల కాదు అయ్యా. నా కొడుకు ఈ వృత్తి మానుకొని జీవించాలనుకుంటున్నాడు, ఒక సంతకం పెట్టండి. కావాలంటే మీకు కార్డు పట్టుకుంటే ఒక సంతకం చేయండి అయ్యా. ఎరా, పంచాయతీ పెట్టి ఒక సంతకం తీసుకుని నా ఉద్యోగం కాపాడుకోవాలనుకుంటే నన్ను ఉపయోగించుకుని మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారా? చెన్నీళ్ళ నారాయణ ఇక్కడ ఇన్స్పెక్టర్ ఏడబ్బా పోయాడ్రా. నేను చూసుకుంటానా? సరే సరే. ఏంటమ్మా? ఏంటి సార్? నా పేరు విజయ్ సార్, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఇదిగో ఈ నెంబర్ పండండి సార్, నా లవర్ వాసుని కిడ్నాప్ చేశారు. దయచేసి ఎలాగైనా మీరే ఆయన కనిపెట్టాలి సార్. ఇది మాతాణ గారు బండిలో ఉంది. అమ్మా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. అమ్మా వెళ్ళిపోమ్మా. సార్ ప్లీజ్ సార్. ఏమా చెప్తున్నాగా వెళ్ళిపో. ఏంటి సార్ ఇలా అంటున్నారు? ప్రాబ్లం అని చెప్పి ఊరుగానే ఊరొచ్చాను. కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా మీరు వెళ్ళిపో అంటున్నారు. అతను హత్య చేసినా సరే అతన్ని అరెస్ట్ చేయలేం. ఎందుకని? ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయమమ్మా. అంత పవర్ ఉన్న వ్యక్తి అతను. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. చూడమ్మా, నీకు హెల్ప్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని తీసుకోవడం అయ్యా. ఈ అడవద్దమ్మా. ఈ ఊర్లో మహేందర్ గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసావంటే పోలీస్ స్టేషన్ లో దొరక న్యాయం ధర్మం ఆయన దగ్గర దొరుకుతుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆగమ్మా చెల్లి, నువ్వు పోలీసుతో మాట్లాడడం నేను విన్నానమ్మా. మహేంద్ర గారు నీకు తెలుసామ్మా? తెలీదు. చూసావా? నాకు తెలుసు. నువ్వు వచ్చావంటే నేను తీసుకెళ్తాను. నేను అక్కడికే వెళుతున్నాను. సరే అన్న. పదమ్మా. సార్ మీరే సార్ మమ్మల్ని కాపాడాలి. లేమ్మా. ఎవరమ్మా నువ్వు? సార్ నా పేరు విజి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. వాసు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నావు. నా వాసుని ఎవరో తెలియని నలుగురు కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే తీసుకోమంటున్నారు. అడిగితే పెద్ద మనిషి అంటున్నారు. కిడ్నాప్ చేయించేవాడు పెద్ద మనిషి కాడు సార్, వాడొక రౌడీ మూర్ఖుడు రాక్షసుడు. ఇంత కరెక్ట్ గా చెప్పేస్తుంది ఈ పిల్లవరు. మిమ్మల్ని కాదు సార్, మీరే సార్ ఆ దుర్మార్గుడి దగ్గర నుంచి వాసుని కాపాడాలి. ఏంట్రా ఇది? మన విరోధి మహేందర్ దగ్గరికి వెళ్ళకూడదని నేనే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చానండి. ఏమి ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరకు వచ్చి నన్నే రౌడి రాక్షసుడు శాడిస్ట్ అంటావా? నా గురించి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసుల కంప్లైంట్ తీసుకోరు, ఎందుకంటే ఇది నా ఊరు. పట్టుకోడరా దాన్ని. Thank you.
ఈ ఊళ్ళో నిన్ను ఎప్పుడు చూడలేదే, వీళ్ళ చేతికి ఎలా చిక్కావు? మిమ్మల్ని కలిసి సహాయం అడుగుదని వచ్చారు సార్. మీరే నన్ను చెప్పి ఇంకెవరి దగ్గరకు తీసుకెళ్లారు సార్? మీరే సార్ నాకు సహాయం చేయాలి. నేను ఎవరు లేని అనాథని. అమ్మా నాన్న లేరు అను, అనాథని మాత్రం అనకు. ఈ లోకంలో ఎవరు చివరిగా చేస్తారో వాళ్లే అసలైన అనాథలు. చెప్పమ్మా, ఎందుకు నన్ను కలవాలనుకున్నావు? ఎవరో వాడు నా బైక్ తీసుకెళ్తున్నాడు. త్వరగా, హలో కంట్రోల్ రూమ్. రక్తం కావాలని ప్రకటనిచ్చాం, కానీ ఎవరూ రాలేదు. సమయానికి బాబు వచ్చి రక్తం ఇచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడాడు. మంచి విషయం కోసమే బైక్ తీసుకెళ్ళాడు.
కొట్టను. దొంగతనం ఎంత రిస్కో తెలుసా? దొరికావంటే ఇంకెంత రిస్కో తెలుసా? నువ్వు రిస్క్ తీసుకొని దొంగలించడానికి ఇదేమంత కాస్ట్లీ ఐటెం కాదు. ఇది ఓల్డ్ గోల్డ్ చైన్. ఓ, మరెందుకు ఇంత దూరం తరుగుకొచ్చాను అనుకుంటున్నావా? ఇది తీసుకెళ్లి మారువాడి కొట్టుకిస్తే దొరికిపోతావు. నిన్ను చూస్తే సుఖం కోసం దొంగతనం చేసిన వాళ్ళ లేవు, పొట్ట కోసం చేసినట్టున్నావు. ఇప్పటికీ నా వల్ల కుదిరింది ఈ వాచ్. ఇది నేను పార్ట్ టైం జాబ్ చేసుకున్నది. ఇదే నేను ఇలా దొంగనైతే ఇలా హర్ట్ చేసేవాడిని కాదు. బాగా ఆలోచించి చూడు. సార్, నేను మొట్టమొదటిసారిగా మీలాంటి వారి దగ్గర దొంగతనం చేస్తుంటే నేను ఈ వృత్తులకు వచ్చిండేవాడిని కాదు సార్. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి సార్. ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చాడు, ఈ రోజు దొంగకి వాచ్ ఇస్తున్నాడు. వీడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడే. ఎవడే వీడు? వీడా? వీడు మన కాలేజ్ కి పక్క కాలేజ్ చదువుతున్నాడే. రేపటి నుంచి వీడిని నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. హలో, పిలిచారుగా. ఏంటో చెప్పండి. హలో, సరైన క్రాక్లా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓకేనే, జాగ్రత్తగా ఉండు. చెప్పండి. ఇది సారీ, యు ఆర్ టు లేట్. అయినప్పటికీ ఇంకోసారి. నేను ఆల్రెడీ వాసు అనే ఒకతన్ని లవ్ చేస్తున్నాను. రే బావా, నిన్నే లవ్ చేస్తుందిరా. ఏ, ఆగు. ఏంటి? గణేష్ నీకు లవ్ లెటర్ ఇచ్చాడా? అవును, ఇచ్చాడు. వాడితో ఏం చెప్పావు? ఏం చెప్పాను? యు ఆర్ టు లేట్. నేను ఆల్రెడీ వాసన్ లవ్ చేస్తాను చెప్పావా లేదా? అవును చెప్పాను. అయితే నన్నేగా లవ్ చేస్తున్నావు. ఇలా చూడు, ఈ కాలేజీలో 40 వాసులు ఉన్నారు. ఈ హైదరాబాద్ లో ఎలాగైనా 40 వాసులు ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే అట్లీస్ట్ 4,000 వాసులైనా ఉండరా? వాళ్ళలో ఎవరైనా వాసు అయి ఉండొచ్చు కదా. నువ్వే అనుకుంటే అది నా తప్ప. బాగా తెప్పించుకుంటున్నావే. హలో విజీ. విజీ. హలో. నేను సరోజని హాస్పిటల్. అక్కడ వాసు అని ఎవరైనా ఉన్నారా అండి? ఏ వాసు కావాలి? ఇక్కడ 3 వాసులు ఉన్నారండి. ఒక యాక్సిడెంట్, 2 సూసైడ్లు. మీకు ఏ వాసు కావాలో ఇక్కడికి వచ్చి చూసుకోండి. ఏంటి టెన్షన్ అవుతున్నావు? అయ్యో, వాసుకి ఏదో అయింది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఇక్కడ ఐసీయూ ఎక్కడ ఉంది? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉంది. నాకంటూ ఎవరు లేరు. నీలాంటి మంచి వాడిని నేను మిస్ చేసుకుంటానా చెప్పు. వాసు, ఐ లవ్ యు వాసు.
సొంతం వాసునే. అతన్ని నా దగ్గర నుంచి వేరు చేసేశారు. నేను మొక్కి దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు సార్. దేవుడు అన్యాయం చేస్తే ఈయన దగ్గర నిన్ను పంపిస్తాడమ్మా. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు అవుతుందా అవుదా అని అనుమానంతో పనిలోకి దిగుతారు. తప్పకుండా అవుతుందని దిగేది ఈయనే, గెలిచేది ఈయనే. భయపడకుండా ధైర్యంగా ఉండమ్మా. ఆడపిల్లవి, ఇంత దూరం వచ్చావంటే నీ మనసేంటో అర్థమైంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. బండి రామా. ఏయ్ మహేంద్ర, వద్దు. నువ్వు కల్పించుకోవడానికి ఇదేమి గ్రామ సమస్య కాదు, మా కుటుంబ సమస్య. ఏదరా కుటుంబ సమస్య? ఇద్దరు ప్రేమికులు వేరు చేయడమా? మర్యాదగా కుర్రాన్ని వదిలే. అది జరిగే పని కాదు. ఇంకో 10 రోజుల్లో పెళ్లి జరుగుతుంది, నా కూతురికి ఆ అబ్బాయికి. పెళ్ళనేది అగ్నిసాక్షిగా జరుగుతుంది. ఒక ఆడపిల్ల గుండె రగిల్చి కాదు, ఒక ఆడపిల్ల మగవాళ్లా తెగించింది. మగాడైన నువ్వు ఆడదానిలా తన ప్రేమికుణ్ణి బంధించా. మహేంద్ర, నేను భయంకరమైన వాణ్ణి. నేను భయం లేని వాణ్ణి. ఎక్కువగా మాట్లాడుతున్నా. అది నాకు పుట్టుకతో వచ్చిన గుణం. నాతోనే పెట్టుకున్నావు, ఇక మీద అనుక్షణము నీకు ఆపదే. ఆపద? వాటితో ఆడుకోవడం నాకు అలవాటు. మదవెక్కిన ఏనుగు ఏం చేస్తుందో తెలుసా? సీమసింహం గర్జనకి పారిపోతుంది. మహేంద్ర, నువ్వు తప్పు చేస్తున్నావు. న్యాయం కోసం పాలకుల్నే కాదు ఆ దేవుణ్ణి ఎదిరించిన తప్పే లేదు. తగ్గు, తగ్గి నడుచుకో. మనిషిగా నడుచుకుంటే ఈ సమస్య ఇక్కడితో తీరిపోతుంది, లేదంటే నువ్వు జరిపించాలనుకున్న పెళ్లి పెద్ద సమస్యగా మారుతుంది. పెళ్లి జరిగే సమయంలో పిండా కూడి పెట్టకూడదనుకుంటున్నాను. అయితే నువ్వు పెళ్లి జరిపించనే లేవు. ఎందుకు జరగదురా? అమ్మాయి అబ్బాయి నా దగ్గరే ఉన్నారు, నువ్వు ఏమీ చేయలేవు. ఏయ్ మహేంద్ర, లోకల్ ఫోర్స్ దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ వరకు నేను చెప్పిన తేదీకి ఇక్కడికొచ్చి దిగిపోతారు. నౌకాదళం, విమానదళం, ఏ దళాన్నైనా సరే నువ్వు దించు. నువ్వు నిర్ణయించిన అదే రోజున పెళ్లి జరుగుతుంది. రై, పెళ్లి కూతురు నీ కూతురు కాదు, ఈ అమ్మాయి. అది చూద్దాం, నన్ను నా బలాన్ని మీరు ఈ పెళ్లి ఎలా జరిపిస్తావు. రై, చెప్పకుండా చేయడం నాకు నచ్చదు, చేసింది గొప్పగా చెప్పడం కూడా నాకు నచ్చదు. ఈ పెళ్లి ఎలా జరిపిస్తానో నువ్వే చూడు. రమ్మా. రే, ఈలోపు నిన్ను నాశనం చేస్తా. రై, శత్రువుని నాశనం చేసి గెలవడం నీకు అలవాటు, శత్రువుని మార్చి గెలవడం నాకు అలవాటు. అయ్యో అక్క, ఆనకలరా స్వామి, ఆయన సుపుత్రుడు ఊళ్ళో కొత్తరాడు, చెంబు తెప్పలు తీసుకుని. కొడక, ఉదయం నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నావు, ఒక్కడు కూడా సంతకం పెట్టలేదేంట్రా చెప్పు. ఎలా పెడతారు? నిన్ను చూడగానే అందరు లోపలికి తలుపేసేసుకుంటున్నారు. నా అబ్బా, ఎవరో ఒక అమాయకుడు దొరకపోతాడా మనకి? అమ్మ, నా బంగారం ఇందులో సంతకం పెట్టమ్మా. ఎందుకు బాంబే తీసుకెళ్ళి అమ్మదాన్ని పెళ్లి చేసుకుంటా వేటి? తెలుసున్నవాడు ఎవడో ఎదురుపడలేదు. ఒరి అబ్బా, అతను కౌన్సిలర్ కదా. అవును, ఆ సన్నాసిగాడే, వాడు ఎందుకు ముసుకేసుకొని వెళ్తున్నాడు? ఎందుకైనా మంచిది, మొహాన్ని ముసుకేసుకుందాం. పదబ్బా అడుగుదాం. రా రా, చూద్దాం. విజయ, తలుపుతారు వచ్చి సభా బంగారం చూడకుండా ఒక క్షణం ఉండలేకపోతున్నాను. బయటనే ఇవన్నీ లోపలికి రండి. సరే రా. ఇద్దరు కౌన్సిలర్లు, మీరు ప్రజల కోసం పోరాడతారు అనుకుంటే మీరిద్దరు లోపల పోరాడుకుంటూ ఉన్నారా? అది కాదండి, కుళాయిలో నీళ్లు రాలేదని డిస్కస్ చేసుకుంటాం. నీళ్లు ఎప్పుడో వచ్చినాయి, పొడిచి పారేస్తా. నీకు ఊళ్ళో మంచి పేరు కావాలా, చెడ్డ పేరు కావాలా? మంచి పేరు కావాలి. పెట్టు.
ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు పారిపో, మధ్యలో వచ్చి చెడగొట్టి నా పంచి పంచి ఎవరికి అబ్బా సంతకం పెట్టించుకోమా లోపలికి. అరే బాబు నువ్వు వెళ్ళరా. ఏం బాబు నువ్వేం చేస్తావు? ఏం లేదు, ఏమని నా కాలుకు ఒక ముందు అడిగాను, అదేంటో తీసుకుని ఉన్న కాలు ఇరకొట్టే తను. కొన్ని మర్యాద కూడా చూడను, సంతకం పెట్టించేసుకున్నా లోన్ పని చూద్దాం. నువ్వు పడాసుకో. గుడ్ ఈవినింగ్ జెంట్లమెన్. ఈ సంవత్సరం మన క్లబ్ మొట్టమొదటిసారిగా బిరుదివ్వాలని నిర్ణయించుకుంది. మిగతా వారికి ఆదర్శప్రాయంగా ఉన్న మిస్టర్ మహేంద్ర గారికి ఉత్తమ ఆదర్శ వ్యక్తి అనే బిరుదివ్వటానికి మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా? నేను ఈ క్లబ్ మెంబర్ని, నా మూలంగా మీరందరూ ఎంత ఉపకారం పొందారు, ఎంత ధైర్యం ఉంటే నా శత్రువుకి బిరుదివ్వాలనుకుంటారు. ఎందుకు ఇవ్వకూడదు? ఆయన ఎంతో సమాజ సేవ చేశారు కదా. సమాజ సేవ? ఆయన ఇంటిక ఊరిక? ఊరికే మేడం, తన వల్ల ఎంతో మంచి జరిగింది. ఇంత సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారే, బిరుదు కోసం ఎంత డబ్బిచ్చారు ఆయన? చూడమ్మా, ఆయన ఎలాంటి బిరుదుకి ఆశించేవారు కాదు. ఇది క్లబ్ మెంబర్స్ డెసిషన్. సో అతనికి అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇదే మీ నిర్ణయం అయితే దాన్ని అడ్డుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నేను వెనకాడను. ఆ తర్వాత మీరు అందరూ ఇబ్బందుల్లో పడతారు. జాగ్రత్త. కౌన్సిలర్స్ ని తన తెలివితేటలతో ఆట ఆడించగల సామర్థ్యం ఉన్న అమ్మాయి ఏ మహేంద్ర గారి విషయంలో ఇంత కర్కశంగా ఉంది? ఆ రోజు బ్యాంకు పేరు మార్చాలి అంది, ఈరోజు ఆయనకి అవార్డు ఇవ్వకూడదు అంటుంది. ఆయన మీద ఆ అమ్మాయికి ఎందుకంత కోపం? ఇప్పుడు ఎంతగా వ్యతిరేకిస్తున్న ఈ అమ్మాయి ఆయన మొదటిసారిగా ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. ఇంకా నయ్యో ఎవరూ లేరు. ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది అసలు? అడుగుతున్నానా చెప్పు. మా నాన్న నాకు పెళ్లి కొడుకుని చూశారు. మంచి విషయమే కదా. మగాళ్ళైతే పెళ్లిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు, ఆడపిల్లలు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. అదేం కాదు, నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. ఓ, లవ్ చేస్తున్నావా? ఎన్నేళ్ల నుంచి? ఆయన ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి 3 నెలలు 26 రోజులు 9 గంటలు 12 నిమిషాలు 42 క్షణాలు. బాగానే గుర్తు పెట్టుకున్నావే. నీ మనసులో కూడా ఒకడు స్థానం సంపాదించాడే, వాడెవడు? వాడు వీడని మర్యాద లేకుండా మాట్లాడకండి. అతని మీద అంత ప్రేమ ఉంటే మీ నాన్నతో చెప్పొచ్చు కదా. మా నాన్న అసలు ఒప్పుకోరు. మేమిద్దరం వేరే వేరే కులం. కులం గురించి నాతో చెప్పుకో, నేను చూసుకుంటాలే. ఈ ఊరే ఎదిరిస్తే ప్రపంచాన్ని ఎదిరించి అయినా చెప్పాల్సింది చెప్పి చెయ్యాల్సింది చేసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. నిజంగా? ఎవరో పేరు చెప్పు. నేను చెవిలోనే చెప్తాను. భోజనానికి రండి. నీ తర్వాత వస్తాను. ఏయ్ ఆగు మూర్తి, మూర్తి. ఏం జరగలేదు. ఏం జరగలేదు మూర్తి. నువ్వు అనుకున్నట్టు తప్పేం జరగలేదు. ఏమీ జరగలేదు. ఏ పిల్ల ఇటుగా సిగ్గుపడుతూ పరిగెట్టలేదు. ఇంకా చెప్పాలంటే నేననేవాడిని ఇక్కడ లేను. నేను కంటితో చూసిందంతా అబద్ధం, నేను చెవులతో విన్నదంతా అబద్ధం, నువ్వు చెప్పేది నిజం. మూర్తి, మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి, వస్తా. అయ్యో, కుమార్ మూర్తి ఇలా రండి. సార్ వస్తున్నాను సార్. చెప్పండి సార్. అదేంటంటే రైతుల కోసం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల రూపాయలు బీడు భూముల్ని బంజరు భూములుగా మార్చడానికి. వ్యవసాయము లేదు, పంటలు లేవు. ఈ జనం ఎందుకు డబ్బు ఖర్చు చేయడం లేదు? జనం డబ్బు తీసుకుంటేనేగా ఖర్చు చేయడానికి. కంప్యూటర్ చెప్తోంది. కంప్యూటర్కి ఏం తెలుసు సార్? అప్పిచ్చిన వివరాలు చూపిస్తుంది. చేరవలసిన వాళ్ళకి ఈ డబ్బు వెళ్ళి చేరిందో లేదో చెప్తుందా? చెప్పలేదు కదా. మరి ఎవరు తీసుకున్నారు? ఈ ఊళ్ళో మార్తాండ అని ఒక ఆయన ఉన్నాడు సార్. మార్తాండ ఎవరతను? గాలి ఎటు వేసాలో మాత్రం చెప్పడు, కానీ
మిగతా ఏ విషయాలైనా సరే ఈ ఊర్లో ఆయన నిర్ణయించాల్సిందే. ఇక్కడుండే ఒక పాత మేనేజర్ ని పట్టుకుని ప్రజలందరి మొత్తంలో అతనే కాల్ చేశాడు సార్. ఈ విషయం ప్రజలకు తెలీదా? తెలీదండి. ఒకవేళ తెలిసినా కూడా ఈ అమాయక ప్రజలు అతను బాగా నమ్మేశారండి. వీళ్ళు జన్మలో మారండి. మూర్తి, జనాన్ని తిట్టదు. జనం ఏం చేయగలరు? ఎవరైనా సాయం చెయ్యరా అని అందరి మీద నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ముందు ఈ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకురావాలి. మార్తాండ పలుకుబడి ఢిల్లీ వరకు ఉంది. సరే, నువ్వు ఒకడివి మాట్లాడితే ఢిల్లీ ఢిల్లీ అంటావేంటి? వాళ్ళకి ఢిల్లీలో అధికారం ఇచ్చింది ప్రజలే. వాళ్ళకి ఢిల్లీలో పలుకుబడి ఉంటే రిజర్వ్ బ్యాంక్ ని కొలగొట్టమను. ఎందుకని పేదవాళ్ళ కడుపులు కొట్టాలి? ఇకపై అలా జరగకూడదు. మనం ప్రజల మధ్యకి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడండి. సారే, మన ఊరు కొత్తగా వచ్చిన బ్యాంక్ మేనేజర్ గారు. సార్ పేరు మిస్టర్ మహేంద్ర. నమస్కారం. నమస్కారం. మీరందరూ బ్యాంక్ లో అప్పు తీసుకున్నారు తెలుసా? అప్పు తీసుకున్నావా? ఉన్నాయా? 50,000. 50,000? ఈశ్వర్రావు 60,000. 1,000 రూపాయల నోటు కళ్ళతో చూడలేదు. 60,000? అబ్దుల్లా 30,000. అయ్యా, వదిలితే ఊర్లో పేర్లు అన్ని చదివేలాగా ఉన్నారు మీరు. అవును, అందరూ అప్పు తీసుకున్న వాళ్లే. అయ్యా, బ్యాంక్ ఉన్న ఈద్ వైపే మేము అళ్లేదయ్యా. మాకు బ్యాంక్కి ఏమిటయ్యా సంబంధం? అదే మీరు చేసిన మొదటి తప్పు. బ్యాంక్ అనేది శ్రీమంతులకి, చదువుకున్న వాళ్ళకే కాదు, పేదవాళ్ళు, చదువు లేని వాళ్ళు ఉపయోగించుకోవడానికి. ఈ విషయం మీకు తెలియకపోవడమే మీ సమస్య. మాకు బ్యాంకు ఏంటండి సమస్య? మీ దస్తావేజులని ఎవరి దగ్గర ఉన్నాయి? ఊరికి పెద్ద మార్తాండయ్య గారి దగ్గర ఉన్నాయండి. ఆయన చేతికి ఎందుకు ఇచ్చారు? వర్షం వస్తే గేదెలు బయట తడుస్తాయి, మేము లోపల తడుస్తాం. తడవకుండా భద్రంగా ఉంటాయని పత్రాలు ఆయన చేతికి ఇచ్చాం. మీరు నమ్మకంతో ఇచ్చిన దస్తావేజులు పెట్టి మీలాగే ఆయన సంతకం చేసి మీరు లోన్ తీసుకున్నట్టుగా ఆయన బ్యాంక్ లో తీసుకున్నారు. మాట్లాడాలంటే ఏమైనా మాట్లాడచ్చు. అన్యాయంగా మనిషి మీద నింద వేయకండి. ఇలా చూడండి, ఆయన మంచివారేగా, వెళ్ళి మీ దస్తావేజులు తెచ్చుకోండి. ఎందుకు? మీకందరికి మంచి చేయడానికే దేశ గ్రామీణ అభివృద్ధి సంస్థ ఒకటి ఉంది. కోళ్ల పెంపకం నుండి వ్యవసాయ ఉత్పత్తి వరకు అన్నిటికీ బ్యాంక్ లోన్ ఇస్తోంది. అది మీకు దక్కాలి. అదే నా కోరిక. మీరు వెళ్ళి మార్తాండకిచ్చిన దస్తావేజుల్ని వెంటనే తీసుకురండి. వాడు ఎవరో, వాడి దేవురో, ఏ కులమో తెలుసా మీకు? ఎవడో సహాయం చేస్తానని వస్తే సహాయం చేసిన నన్నే మర్చిపోతారా? మీ పిల్లల పెళ్లికి, పేరెంటాలకి ఇన్నాళ్ళు వాడే సాయం చేశాడా? మీకు శనానికి చోటిచ్చింది ఈయనే కదరా. మిమ్మల్ని తగల పెట్టాలన్నా ఈయన చోటే, మిమ్మల్ని పాత పెట్టాలన్నా ఈయన చోటే. ఎంత ధైర్యం ఉంటే మా కాంపౌండ్ లోకి వచ్చేస్తా. మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాను, కానీ నేనిచ్చిన డబ్బు తిరిగి నాకు ఇచ్చేయండి. పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో జరిగిన నీ చెల్లెలి పెళ్లికి నేను డబ్బిచ్చాను కదా. అవునయ్యా. నా డబ్బు నాకు తిరిగిచ్చేసి పత్రాలు పట్టుకెళ్ళు. రైసూరి అయ్యా, పోయిన సంవత్సరం వరదలు వచ్చినప్పుడు నీ ఇల్లు కూలిపోతే అందుకు డబ్బిచ్చాను కదా, ఆ డబ్బు నాకు ఇచ్చేసి నీ పత్రాలు పట్టుకెళ్ళు. అయ్యా, ఈ విధంగా ప్రతి ఒక్కరింట్లోనూ నా డబ్బు ఉంది. నా డబ్బు నాకు ఇచ్చేసి మీ పత్రాలు పట్టుకెళ్ళండి. అయ్యా, ఇది మీరు మాకు చేసిన సహాయం అనుకున్నామయ్యా. ఎందుకు సాయం చేయాలయ్యా? మురిక్ కాలువను బాగు చేసేది దాని మీద ప్రేమతో కాదు, మనకి గబ్బు కొట్టకూడదని. అయ్యా, మేము మురుక్కాలువే అయి ఉండొచ్చు. ఒకే ఒక అనుమానం అయ్యా, జ్ఞాపకంగా తారీఖు కూడా చెప్పారు. మీరు చెప్పిన తారీఖు ప్రకారం మేము మీ దగ్గర మోసపోయామా, మీరు మా దగ్గర మోసపోయా? నా ముందు చేతులు కట్టుకుని ఉండేవాళ్ళు ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతారా? తోడ్రా. ఏమిటయ్యా, ఒట్టి చేతులతో వచ్చారు, పత్రాలు ఎక్కడ? అయ్యా, మీరు చెప్పేదంతా నిజమయ్యా, ఆయన నమ్మి మేము మోసపోయామయ్యా. అయ్యా, కూలి డబ్బులు కూడా ఆయన ఇత్తేనండి మేము తీసుకునేది. అప్పుగా ఇచ్చింది కూడా కూలి చేసి ఎప్పుడో తీర్చేసాం. మేము తాగే నీళ్లు కూడా అప్పు లెక్కనేసాడండి. ఆదాయానికి వెలకట్టచ్చు, కానీ ఈ మార్తాండ మీ పేదరికానికే వెలకట్టాడు. ఆపదలో చిక్కుకున్న వాళ్ళని, ఆదుకున్న వాళ్ళని చూశాను. ఆదుకున్నట్టు ఆదుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకున్న వాళ్ళని నేను ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఒక్క నిమిషం పట్టదు వాడి అంతు చూడ్డానికి. నా సమస్య మార్తాండ్ కాదు, మీ పత్రాలు మీ చేతికి రావాలి. అందుకే ఆలోచిస్తున్నాను, ఏదైనా చట్ట ప్రకారం చేద్దాం. ఆగండి, మీ పత్రాలు మీ ఇంటికే వస్తాయి, వెళ్ళండి. ఏమిటయ్యా, పత్రాలు ఇంటికే వస్తాయని చెప్తున్నారు మీరు? ఎలా వస్తాయండి? అతను ఎంత పెద్ద మనిషో తెలుసా? అనవసరంగా మాట ఇచ్చి మీరు అవమానపడబోతున్నారు. పత్రాలు వాళ్ళింటికి ఎలా చేరుతాయో నువ్వే చూడు. ఏ ధైర్యంతో ఎలా చెప్తున్నాడు ఈయన?
హలో కలెక్టర్ మేడమా? ఎస్. ఒక్కరు ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు, ఓ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడం చూసుంటారు, ఇక్కడ ఒక ఊరంతా ఆత్మహత్య చేసుకోబోతుంది. వాళ్ళని వెంటనే అడ్డుకోలేదంటే గవర్నమెంట్ కి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మీరెవరు? జనం క్షేమం కోరుకునే ఒక ఇండియన్. ఈ ఊళ్ళో ఎవరు ఆత్మహత్యలు చేసుకోకూడదు, వెళ్ళండి. సార్, ఒక అతను కిరసనాలు తీసుకుని వెళ్తున్నాడు సార్. ఓ, అతను ఆత్మ చేసుకునే ఉన్నాడయ్యా, వీళ్ళు ఆపోయా, పదా. యో, ఆగయ్యా, పోలీస్ ఆగోయ్యా, ఆగోయ్యా అంటే అయ్యా రే దడ. సార్ వదలండి సార్, కిరసనాలు పారిపోయికండి సార్, సార్ కిరసనాలు పారిపోయికండి సార్, సార్ వద్దు సార్, పారిపోయికండి సార్, వదలండి సార. ఎందుకు సార్ కిరసనాలు పారిపోయారు? నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి? ఆత్మహత్య చేసుకుంటాను, గంటల తరపు రేషన్ షాప్ లో నుంచి కిరసనాలు తెచ్చుకున్నాను అయ్యా, అన్యాయంగా కింద పారిపోస్తారు, దీనికి నేను ఆత్మహత్య చేసుకోవాలి. బాబు క్షమించు బాబు. నీతో కాపురం చేసుకుని అక్కడ పోయి సావచ్చు. ఎల్లవయ్యా ఎల్లు, నేను ముందుగానే పాడి సిద్ధం చేశాను. ఎందుకైనా పట్టుకుంటున్నారా? వద్దు వద్దు వద్దు, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మా ఉద్యోగాలు పోతాయి. నేను ఆత్మహత్య చేసుకుంటాను ఎవరయ్యా మీకు చెప్పింది? నా పెళ్ళని భయపడ్డానికి ఊరికే చెప్పాను. అవునా? రే రే ఆగో, రే ఆగో, రే. నువ్వు ఆత్మహత్య చేసుకోవట్లేదా? ఎవరు? నేనా? స్నానం చేయడానికి వచ్చానా? స్నానం చేయడానికి వచ్చావా? అయ్యా అయ్యా అయ్యా, కొంపలు ముంచి వరద వచ్చేసింది. వైశాఖ మాసంలో వరదలు చూడండి, తలతగ్గ మాట్లాడడానికి సమయం కాదు. ఒక్కళ్ళు ఇద్దరు చచ్చారంటే రాత్రికి రాత్రే తోటలు పూర్తి చేయొచ్చు, 100 మందికి పైగా చస్తే మన పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళ తలరాత ఇదిగో చూడండి, తలరాత అని చెప్పి తప్పించుకోలేము. ఈ చారణ కమిషను, ఆ కమిషను, ఈ కమిషన్ లొడ్డులు వేసుకుని మీ పీకలు పట్టేసుకుంటాయి, మీరు బాగా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత చెప్పకూడదు. ముందు బ్యాంకులో డబ్బు కట్టి ఆ పత్రాలను తిరిగి చేసే. ఇదిగో తీసుకో, పగిలిపోద్ది. నీ పత్రాలు నీకే తెలియదేటి? రే, మీకు సుఖ్రతశి ఎక్కడో ఉందరా? ఈ ముసలి నీకు కావాల్సింది 6 అడుగులు, ఇన్ని ఎకరాలు నీకు కావాలా? తీసుకో, ఇదిగో ఇందులో పడి దొర్లు. మొహం చూస్తుంటే మంత్రాలు మారిలే ఉన్నావు, మంత్రాలు వేసి పత్రాలు దొప్పేశావు. ఏ మంత్రం వేయలేదయ్యా, దేవుళ్ళ సమయానికి అబ్బాయి వచ్చి మా పత్రాలు మా ఇంటికే రప్పించాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ వాయించేస్తారు పత్రాలు. కత్తి నూరుతున్నావా, చెయ్యి కొక్కుంటున్నావా? ఏంట్రది? మొదలు పెడతానయ్యా. ఏ లెటర్ల ముక్కులో ఎడుతున్నావు? ఏంటయ్యా? ఏంట్రది? 6,000 అయ్యా. మాకు 5 ఏళ్ళ కదా ఉన్నాయి. ఇలాంటిది లక్షల్లో ఒకరిగా ఉంటుంది, అదృష్ట 1,000 అంటారు. ఏది చూపించు. ఏంటయ్యా, ఉంగరం పెడతారా? నీ అదృష్టం నాకు ఇబ్బంది కలిగించకూడదు. సార్, ఇందులో సిగ్నేచర్. సార్, మాలకొండని పిలిపించమన్నారుగా, రావాయా. ఈ ఊర్లో ఉన్న ఒకే మాలకొండ ఇతనే సార్. నమస్కారం అయ్యా. కూర్చోండి. ఎక్కడ పనిచేస్తున్నారు? ఊరవతుల క్వారీలో రాళ్ళు కొడుతున్నాయ్యా. రాళ్ల క్వారీలో? అవునయ్యా. సుబ్రహ్మణ్యం సార్, ఇదిగో ఈయనకి భోజనం పెట్టించి ఇంటికి పంపించండి. రావయ్యా. సార్, కష్టపడి నేను తీసుకొస్తే మీరేమిటి జేబులో డబ్బులు తీసి తిని తింటారని పంపిస్తారు? మాలకొండయ్య అనే వ్యక్తి 68 ఎకరాల గుడి స్థలాన్ని, 48 ఎకరాల పొరంబొక్ స్థలాన్ని పెట్టి బ్యాంక్లో లోన్ తీసుకున్నాడు. ఇతన లోన్ తీసుకుని ఉంటాడు, తీసుకునుంటే అతను పొట్టేందుకు అతుక్కుపోయింది. అప్పుడు తీసుకున్నది ఎవరు సార్? మార్తాండే. మార్తాండ? అవును, వాడే. మాలకొండయ్య అనేది వాడి మునుపటి పేరు. ఆ పేర్లో ఎలా మోసం చేయగలిగాడు? ఇదిగో వాడు చదువుకున్న స్కూల్ సర్టిఫికేట్. బడిలో వాడి పేరు మాలకొండయ్య. ఇది పార్టీలో వాడు కార్యకర్తగా చేరినప్పుడు ఇదే వాడి పేరు. ఏ రోజైతే వాడు జిల్లా కార్యదర్శి అయ్యాడో ఆ రోజే మాలకొండయ్య మార్తాండగా మారాడు. నమ్మలేకపోతున్నాను సార్. నమ్మలేకపోతున్నావుగా, రండి. స్పీకర్ 4. హలో, మాలకొండయా? ఎవడ్రా వాడు, నన్ను పేరుతో పిలుస్తోంది. నేను గుర్తులేనా ఏందే? మార్క్షీట్ లో మీ నాన్న బదులో నువ్వు సంతకం పెట్టినావు, మర్చిపోయావా ఏందే? రామ్మూర్తి వంటరా? అవును, నేనేరా. పక్కూరుకు వచ్చినాను, నిన్ను చూసి వెళ్దామని అలా వచ్చా. రారా. సరే, పెట్టేయమంటావా? సార్, మార్తాండగా ఊరిని మోసం చేస్తున్నాడు, మాలకొండయ్యగా ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు.
ప్రభుత్వ స్థలాన్ని తన పేరున మార్చినందుకు సెక్షన్ నంబర్ 420 468, దాని మీద లోన్ తీసుకున్నందుకు 471. అన్ని డీటెయిల్స్ రెడీ చేసి వాణ్ణి చెంచల్ కూడా జైలుకు పంపిస్తా. పదండి. నమస్కారం సార్. సార్, ఆ రోజు మీతో ఫోన్లో మాట్లాడింది మీ ఫ్రెండ్ కాదు సార్, మహేంద్ర. మహేంద్ర? అది మాత్రమే కాదు సార్, ఆ రోజు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారని కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పింది కూడా అతనే సార్. కట్టిపడేసి తగలబెట్టి వెళ్ళిపోయారయ్యా. ఏరా మహేంద్ర, ఏంటి పిచ్చోళ్ళ చూస్తున్నా? ఎవరితో ఢీ కొట్టాలో తెలుసుకుని ఢీ కొట్టాలి. ఏయ్, ప్రపంచంలో ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది, కానీ నువ్వు మాత్రం నాకు అమ్ముడు పోలేదు. అందుకే మొత్తం ఎవిడెన్స్ అన్ని నాశనం చేశా. బతుకు తెరువు కోసం వచ్చిన నీకే ఎంత బలుపుంటే ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన మాకు ఇంకెంత బలుపుంటుందిరా. ఎవడే, ఒకడు అన్ని ఊళ్ళలోనే పుట్టడండి, కానీ ఏ ఊళ్ళోనైనా బతకొచ్చు. నువ్వు ఏ ఊరైనా వెళ్ళి బతకొచ్చురా, కానీ ఇక మీద ఈ ఊళ్ళో బతకలేవు. ఎందుకంటే నువ్వు పనిచేస్తున్న బ్యాంకులో నువ్వే దోపిడీ చేసి దాన్ని కప్పిపుచ్చడం కోసం బ్యాంకుకే నిప్పు పెట్టావని నా పలుకుబడిని ఉపయోగించి నిన్ను ఉద్యోగులోంచి ఓడబీకించేశాను. నా చేతే ఓచలు లెక్క పెట్టించాలనుకుంటున్నావా? రేయ్, అయిపోయింది నీ టైం. నా టైంని ఎవరు నిర్ణయించలేరా? దాన్ని ఆ దేవుడు ప్రజలేరా నిర్ణయించేది? ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాకు తెలిసింది ప్రజలకు మంచి చేయడం ఒక్కటే. మాట తప్పను. స్కూల్లో కూడా పాఠాలు చెప్పే పరీక్షలు పెడతారు. నువ్వు నాకు పరీక్ష పెట్టావు, ఇకపై నేనేమిటనేది మీకు చూపిస్తా. రే, నువ్వు బతికుంటే కదరా మాకు నీ తడాక చూపించడానికి. బ్యాంకుకి నిప్పు పెట్టి బూడిది చేసినట్టుగా నిన్ను తగలబెట్టి మసి చేయకుండా వదలను. రాయ్ మార్తాండా, నువ్వు నన్ను కాల్చినా నేను బూడిదగా ఉంటాను, దాన్ని గంగలో కలిపినా నేను నీటిలోనే ఉంటాను. ఆ నీరు ఆవిరై ఆకాశంలో మేఘమై మళ్ళీ వర్షమై భూమి మీదకే వస్తాను. నేను మూడో కన్ను తెరిచానో నువ్వు మాడి మసైపోతావు. ఇలా చూడు, ఇప్పుడు చెప్తున్నాను, ఇదే ఊళ్ళో మళ్ళీ బ్యాంకుని ప్రారంభిస్తాను. అయ్యా మాతాండా, ఒరిజినల్ డాక్యుమెంట్స్తో రండి, మీకు తక్కువ వడ్డీతో బోల్డ్ నప్పులిస్తాం మేము. పోయా. అయ్యా, మేమందరం బాగుండాలనుకున్నారు, ఇప్పుడు మీ ఉద్యోగం పోయింది, మీరు బాధపడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నామయ్యా. కష్టపడడానికి భయపడితే ఉన్నదాంతోనే సర్దుకోవాలి, కోరుకున్న జీవితం జీవించలేం. ఒకే రాతి నుంచి వచ్చిన ఈ రాళ్లే దెబ్బకు తట్టుకోలేవని మెట్లగా అమర్చారు. దెబ్బని తట్టుకునేది దేవుని శిలగా మారింది. బతకడం వేరు, జీవించడం వేరు. మీరంతా బతుకుతున్నారే గాని జీవించడం లేదు. మీరంతా జీవించాలి, అందుకు కార్మికులుగా ఉన్న మీరంతా యజమానులుగా మారాలి. మేమంతా యజమానులు ఎలా కాగలమయ్యా? మేం పేదవాళ్ళం కదయ్యా. పేదవాడిగా జన్మించటం తప్పు కాదు, పేదవాడిగా చావడమే మీ తప్పు. ఈరోజు యజమానులుగా ఉన్నవాళ్ళు ఒకప్పుడు కార్మికులుగా శ్రమించిన వాళ్లే. నడవడానికి దారి లేదని ఒకే చోట ఆగిపోకుండా నడిచి నడిచి మనమే దారి ఏర్పరచుకోవాలి. మీరు ఎదగడానికి ఎన్నో దారులున్నాయి, అందులో ఒకటి షేర్ మార్కెట్. ఒకరోజుకి మీ ఇంటి ఖర్చులు పోను, నీ ఖర్చు కోసం ఎంత పెట్టుకుంటావు? పొద్దున సాయంత్రం టీ తాగుతానండి, అప్పుడప్పుడు కిళ్ళి లేస్తానండి, ఓ 20 రూపాయలు ఖర్చు అవుద్ది. ఓహో, కిళ్ళి మానేసి అందులో 10 రూపాయలు నాకు. సరేనండి. అరే అన్నా అన్నా, ఒక రోజుకి నువ్వు ఎంత ఖర్చు చేస్తావు? క్వార్టరో వాటరో కోడిగుడ్డు కలిపి 150 అవుతుంది. అలాగా, అందులో ఒక 10 రూపాయలు నాకు ఇవ్వు,
ఈ విధంగా మీ అందరికీ ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకుని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ఆ 10 రూపాయలు మిమ్మల్ని అందరినీ యజమానులుగా చేస్తుంది. యజమాని అంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి, 10 రూపాయల్లో జరుగుతుందా? జరగని వాటిని జరిపించేవారే ఈయన. చెప్పినట్టు విను. ఏ పక్షి కూడా చెట్టు కొమ్మని నమ్మి కూర్చోవడం లేదు. కొమ్మ విరిగినా తనకు రెక్కలున్నాయన్న నమ్మకంతో జీవిస్తోంది. పక్షులకున్న నమ్మకం మనకెందుకు ఉండకూడదు? మూర్తి అన్నయ్య, ఇది బైక్ అమ్మగా వచ్చిన డబ్బు, ఇది నా వంతు. ఓకే అన్నయ్య, మీ వంతు ఇవ్వండమ్మా. పేరేంటమ్మా? ఏదో ఒక రకంగా అనవసరమైన ఖర్చులుంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కొద్ది కొద్దిగా తగ్గించుకుని దానిలోంచి 10 రూపాయలు తీసి నా చేతికివ్వండి. ప్రసవం పూర్తయి, బిడ్డకి పేరు పెట్టే సమయం వచ్చింది. మీరందరూ కలిసి చెప్పండి, ఈ బిడ్డకి ఏ పేరు పెడదాం? ఈ బ్యాంక్ మన కోసం, మన ఊరి కోసం ప్రారంభించిన బ్యాంక్. ఈ ఊరి పేరునే పెట్టేద్దాం. ఇది ఊరుగా మారింది, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాతే మీ పేరే పెట్టాలి. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, అన్ని విషయాల్లోనూ మీరు చెప్పినట్టుగానే మేము విన్నాం. ఈ ఒక్క విషయంలో మాత్రం మేం చెప్పింది మీరు విని తీరాల్సిందే. ఈ బ్యాంక్ పేరు మహేంద్ర బ్యాంక్. ఇప్పుడు ఎందుకు డబ్బిస్తారా? ఎవరా? నేనేమన్నా డబ్బు ఇవ్వనన్నానా? డబ్బు తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇలాంటి ఒక చలాన తీసుకోండి. మీ పేరు, అకౌంట్ నెంబర్, తేదీ, ఎంత డబ్బు కావాలో ఇందులో ఫిల్అప్ చేసి ఇవ్వండి. ఒక టోకెన్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్లి డబ్బు తీసుకోండి. నేను అప్పుడే చెప్పాను కదా, ఇటువంటివన్నీ మనకు సరిపడవని. అడగండి సార్. ఏం సమస్య? అవసరానికి డబ్బులు తీసుకోవాలని వస్తే 125,000 ప్రశ్నలు వేస్తున్నాడు. మాకేమైనా రాయటం చదవటం వచ్చా? అందుకే మార్వాడి కొట్టుకెళ్తాం, ఏలు ముద్రేస్తాం, డబ్బు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. వీళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేగా? ఏం కంగారు పడకండి. మీ అసలు సమస్య మీకు చదవడం రాయడం తెలియకపోవడం. నేనే మీ దగ్గరకు వచ్చి చదువు నేర్పిస్తా. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇచ్చేసే. చాలా సంతోషం అండి. ఇవ్వండి ఇవ్వండి. ఇలా చూడు, ఏ విషయమైనా సరే ప్రజలకు అర్థమయ్యాలో చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందరూ శ్రద్ధగా వినండి. దీనికి పేరే చలాన్. ఎలా పూర్తి చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఇదేంటి? అదే అమ్మాయి టీచర్ ఎప్పుడైందో నాకు తెలియదే. ఇక్కడ తేదీ రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మీ అకౌంట్ నంబర్ రాయాలి. కింద మీ పేరు రాయాలి. ఆ ఉదాహరణకి మహేంద్ర అని పెట్టుకోండి. మహేంద్ర. అమ్మాయిల మనసులో ఎవరుంటారో వారి పేరే ఉదాహరణకు కూడా ఇస్తారు. కెమెరా లేకుండా కూడా ఫోటోలు తీస్తారా? ఇన్నాళ్ళుగా మీతో ఉన్నానే, ఒక ఫోటో అన్నా తీసారా? అంతేలే, మేమన్నా లంగా కట్టుకున్నాం, బయట వేసుకున్నాం, జాకెట్ వేసుకున్నాం, మా ఫోటోలు ఏం తీస్తారులే మీరు? ఇంతేలే. ప్రేమ సంగతి చెప్పి పోవేలా, ప్రేమ పరవశాన విరిసే అతగాలి, నీ ముత్తుకై తపించే మదిలో కోరిక ఒక్కసారి ఇచ్చిపోవా. నీ కమ్మని కలలన మనసేద కోరుకుంది, చెప్పలేక కోరుకుంది. ప్రేమే వరమా రావే స్వప్నమా, ఒక ప్రేమ మంత్రం చెప్పి పోలేవా.
కోనసీమ, నాదేమో రాయలసీమ, లవ్వేమో భాగ్య నగరులు. నీ పేరు నా పేరు జత చేయవా, నా ఊపిరిని నీ ఊపిరితో జత చేయనా. ప్రేమే వరమా రావే స్వప్నమా, ఒక ప్రేమ మంత్రం చెప్పి పోలేవా. మూర్తి చచ్చిపోయి చాలా చెప్పిందండి, అన్ని ఆనందంగా కళ్ళ కానీ ఏమి లేవండి. ఏంటి అడుక్కునే వాడిని పిలిచినట్టు పిలుస్తున్నావు? నా పేరు ఇప్పుడు భిక్షాధిపతి కాదు, లక్షాధిపతి. పిలుస్తున్నారా అయ్యగారా? నాకు తెలిసిన ఒకే ఒక అయ్యగారు మహేంద్ర అయ్య గారే. మరి నువ్వెవరి గురించి చెప్తున్నావు? రెండు రూపాయల కోసం అయ్యగారు ఇంటి ముందు చేతులు కట్టి నిలబడ్డం మర్చిపోయావెట్రా? రే నీ క్రాపింగ్ తెలియదురా, గుండు కొట్టడమే తెలుసు. అది అప్పుడు, ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ రోజు ఫుల్ నువ్వు వచ్చి పాత కస్టమర్ అని చెప్తున్నావు. ఏంటి బెదిరిస్తున్నావు? కావాలంటే టోకెన్ తీసుకెళ్ళు, మీ అయ్యగారిని రేపు రమ్మని చెప్పు. రే ఆ రోజు నీ ఏళ్ళు కాదురా, చెయ్యి తెక్కొట్టేవలసింది. అయ్యగారు ఎక్కడ్రా వాడు? అసలు అది కోతి దానికి పిచ్చెక్కింది, పైగా కళ్ళు తాగింది. ఇక ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. అయ్యగారి గడ్డం పెరిగిందా, అయ్యగారి గడ్డం పెరిగిందని గుమ్మం ముందే పడిగాపులు కాచే యదవకి ఇప్పుడు అదృష్టం వచ్చింది. గుండ్రంగా తిరిగి కుర్చీలో కూర్చోబెట్టి గురికెత్తున్నాడు. అది చదువు గురికించుకోవడానికి అపాయింట్మెంట్ కావాలంట. అది కూడా బాధ అనిపించలేదు, మిమ్మల్ని చూసి పాత కస్టమర్ అని చెప్పేశాడు. అన్ని నా కాలు కింద తొక్కెత్తేనికన్నా ఆత్రం తెరదయ్యా. ఇదంతా మహేంద్ర గారి పని. కోతి తాను చెడింది మాత్రమే కాకుండా ఈ వనాన్ని మొత్తం చెడిపేసింది. ఇక మన పనులన్నీ మనమే చేసుకోవాలేమో. తల దించుకున్న వాళ్లే ఇప్పుడు కాలు దగ్గరేస్తున్నారు. ఏం
ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఏంటి లవ్ చేసుకుంటున్నారా? నేనే స్వయంగా రావాలనుకున్నాను, కుదరలేదు. ఉత్తమ టీచర్ అవార్డు పొందినందుకు వందనాలు. నేను పిల్లలకి చదువు చెప్పి పరీక్షల్లో పాస్ చేయించగలను అంతే. కానీ మీరు చదువుకొని జనాన్ని జీవితంలో పాస్ చేయించారు. నా దృష్టిలో మీరే బెస్ట్ టీచర్. ఈ ఊరికి మీరు రాకముందు ఈ ఊరిని చూశాను, మీరు వచ్చిన తర్వాత ఈ ఊరిని చూస్తున్నాను. ఇక్కడున్న జనాలంతా మీ మాటే కదా వింటున్నారు. నా మాట మీ అమ్మాయి వినడం లేదే. మీ అమ్మాయిని బ్యాంక్ లో వర్క్ చేయమన్నాను, వినడం లేదు. నాకు మా నాన్నలాగే టీచర్ అవ్వడమే ఇష్టం. నాకు ఆయనలాగే బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలి. ఈ రోజు ఒక ఇంటర్వ్యూ కోసం బయట ఊరికి వెళ్తున్నాను. మీ బ్యాంకు నుంచి ఈ నోటీస్ వచ్చింది. ఇదా, లోన్ కట్టని వాళ్ళకి జ్ఞాపకం చేయడానికి అఫీషియల్ లెటర్ పంపించారు. ఇంగ్లీష్ లో అఫీషియల్ లెటర్ అని చెప్పినా కూడా నాకు సంబంధించినంత వరకు అది అప్పు నోటీసే. మా ఊర్లో ఉన్న ల్యాండ్ ఇంకా లిటిగేషన్ లోనే ఉంది. ఆ సమస్య తీరిపోతుంది, తప్పకుండా మీ అప్పు తీరుస్తాను. అప్పుగా ఇచ్చింది, వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటారు. మీరు వెతుక్కునొచ్చి చెప్తున్నారు, మీరెందుకు సార్ మోసం చేస్తారు? ఎప్పుడైనా ఇవ్వండి, పర్వాలేదు. సంతోషం. మంచిది. ఆ జయంతి, నువ్వు మీ నాన్నలాగే మంచి టీచర్ గా పేరు తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. నాన్నా, తాళాలు లోపలే మర్చిపోయాను. అక్కడ ఎందుకు పెట్టావమ్మా? సరే వెళ్ళి తీసుకురాపో, నేను బయట ఉంటాను. ఓకే నాన్నా, ఓకే. అది తాళాలు కనిపించడం లేదు. తాళం చెవి కనిపించలేదా? ఎవరో ఇది ఫైల్ ఇచ్చింది. ఏం జరగలేదు, ఏం జరగలేదు. లిప్స్టిక్ ఇక్కడికి ఎవ్వరూ రాలేదు, నల్ల చీర కట్టుకొని ఎవరూ రాలేదు, నిజానికి నేను కూడా ఇక్కడికి రాలేదు. మూర్తి మూర్తి చచ్చిపోయి చాలా సేపు అయిందండి. 4 సంవత్సరాల్లో బ్యాంక్ ఇంత డెవలప్ అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకమే ఇదంతా. నా చెల్లెలు లక్ష్మికి పెళ్లి కొడుకుని చూశాను. అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. నేనైతే అమెరికాను మ్యాప్ లో చూడటమే. మీరు మనసు పెట్టారంటే నా చెల్లెలు అమెరికాలో ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. నేనేం చెయ్యాలి? 5 లక్షలు అప్పుగా ఇచ్చారంటే ఈ పెళ్లి సూపర్ గా జరుగుతుంది. పెళ్లి ఖర్చు అంత అవుతుందా? కాదు, పెళ్లి ఖర్చు సెపరేట్, ఇది కట్నం. కట్నమా? మీ పలుకుబడితో మన బ్యాంక్ నుంచి 5 లక్షలు పించారు అంటే నా చెల్లెలు అమెరికా వెళుతుంది. 10-10 రూపాయలుగా జనం దగ్గర నుంచి తీసుకుని బ్యాంక్ ప్రారంభించింది వాళ్ల కష్టాలు తీర్చడానికే గాని మన సొంత కోరికలు తీర్చుకోవడానికి కాదు. 5 లక్షలు అడుగుతున్నారే, అది మన పిల్లని ఇన్ని సంవత్సరాలు పెంచిన దానికి శిక్ష లేక తను జీవించడానికి మనమిచ్చే లంచమా? ఏదైనా సరే మన అందుబాటులో ఉండాలే గాని మన చేయి దాటిపోకూడదు. కాస్త ఆపండి, నేను దిగిపోతాను. నాతో వచ్చిన వాళ్ళని మధ్యలో వదిలి వెళ్ళడం నాకు అలవాట్లేదు. అన్నయ్య ఇంటికొచ్చి వెళ్ళండి. అన్నయ్య నాకు కొంచెం పనుంది, నేను ఇంకో రోజు వస్తాను. ఒక నిమిషం అన్నయ్య. అమెరికాను అంబాజీపేటో చెల్ల ఏ ఊళ్ళో బతుకుతుందనేది ముఖ్యం కాదు, ఎలా బతుకుతుందనేదే ముఖ్యం. కట్నం కోసం ఆశపడకుండా కంటికి రెప్పలా చూసుకునేవాణ్ణి చూడు. నేనే దగ్గరుండి నా సొంత ఖర్చులతో పెళ్లి చేస్తాను. అన్నయ్య ఎప్పుడొచ్చినా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతారు, మజ్జిగైనా తాగండి అన్నయ్య. అన్నిటినీ కలిపి పెళ్లి రోజునే తీసుకుంటానమ్మా. పెళ్లి రోజు తర్వాత, ముందు తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. భగవంతుడా. అయ్యా మాస్టారు రాధాకృష్ణ గారు అంటే మీరేనా? అవును, మీరెవరు? అయ్యా మేము మహేంద్ర బ్యాంక్ నుంచి వస్తున్నాం. డబ్బులు ఎవరైతే కట్టలేదో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నాం. అలా డబ్బులు కట్టని లిస్ట్ లో మీ పేరు కూడా ఉందయ్యా. నిన్న మహేంద్రని కలిసి డబ్బు త్వరలో కట్టేస్తానని చెప్పొచ్చానుగా. ఆయనే సార్ మమ్మల్ని పంపించింది. ఆఫీసర్ అంటే మొహం ముందు ఒకటి చెప్తారు, వెనకాతలు ఒకటి చెప్తారు సార్. మా మీద మీకు నమ్మకం లేదా? ఇదిగో చూడండి, ఇది మీదే కదా. అవును అయ్యా, మీరు మాస్టర్ కాబట్టి ఇది డీసెంట్ గా మాట్లాడుతున్నాం. అదే ఇంకెవరైనా అయితే ఒరే కుక్క,
కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావని అసహ్యంగా అడిగేవాడు. అదే మీరు మాస్టర్ కదా, అందుకని డీసెంట్ గా అడుగుతున్నా. ఏమండి ఏమిటండి ఇది, పెద్ద ఇంతా ఇలాగైనా మాట్లాడేది? ఆడదానివి, నలుగురిలోకి వచ్చినప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా చూడు, నోరు తెరవకూడదు. ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదయ్యా. నోట్లో ఏం పెట్టుకున్నావురా అని అదే ఇంకెవరైనా ఇంకా అడిగేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలాగ అడగలమా? ఇంత మేము మాట్లాడినా దానికి సమాధానం చెప్పకపోతే ఇంకోళ్ళు అయి ఉంటే ఇలాగ కానీ మిమ్మల్ని కొట్టగలమా? మీరు మాస్టర్ కదా, ఇలా తోస్తేనే కింద పడిపోయారు. తక్కిన వాళ్ళు అయి ఉంటే ఈ రకంగా ఇలా రెండు తండ్రులు తన్నేవాళ్ళం. మీరు మాస్టర్ కదా, మిమ్మల్ని అలా కొట్టలేము. లేవండి 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 లేవండి. నా ప్రియ ఉందా, ఇలా అప్పు తీసుకున్న వాళ్ళకి ఈ అందమైన కూతురుంటే మాకు అప్పు చెప్పరా అని అడిగేవాళ్ళం. కానీ మిమ్మల్ని ఇలా ఊరు వాళ్ళ మధ్య బరువు మర్యాద తీసుకోకు. రేపు ఉదయం వస్తాం, డబ్బు రెడీ చేయి. ఏడవకండి ఏడవకండి మాస్టరు, ఏడవకండి. నేనెందుకు మనుషులను పంపిస్తాను, నువ్వేనా చెప్పు. అబద్ధం చెప్పకండి, మీరే కదా నలుగురిని పంపించారు. కుమార్ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు, ఏమైంది నీకు? నేను నీలా ఉండలేనా? ఒక ప్రాణాన్ని కాపాడడానికైతే నిజాన్ని దాచిపెట్టచ్చు, ఇక్కడ ఒక ప్రాణమే పోయిందిరా. నేను చెప్పాల్సింది చెప్పే తీరుతా. జయంతి సారే నలుగురిని పంపించారు, నేను వద్దు అని చెప్పి చూశాను. మాస్టర్ డబ్బిస్తే సరే, లేదంటే నాలుగు తన్ని తీసుకురండి అన్నా. ఎందుకు అబద్ధం చెప్తావు? నిజమేగా, ఎందుకు ఇలా కోపడుతున్నారు? మనుషుల్ని మీరే పంపించారు కదా. నా మీద ఎందుకు నింద వేస్తున్నాడో తెలియలేదు. వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడిని నమ్మద్దు. దేన్ని నమ్మొద్దు అంటున్నారండి? మీతోనే ఉంటున్న వారు మీరు లేనప్పుడు అబద్ధం చెప్పొచ్చు, మిమ్మల్ని ఇలా పక్కనే పెట్టుకొని అబద్ధం చెప్తారా? అదే జయంతి, వీడెందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే మాత్రం మా నాన్న ప్రాణాలు తిరిగి వస్తాయా? అయ్యో జయంతి, నా మాట నమ్ము, ఎక్కడో తప్పు జరిగింది. తప్పు ఎక్కడో జరగలేదు, మేము మిమ్మల్ని నమ్మేం చూడండి. మేం చేసిన తప్పు. జయంతి నువ్వు దుఃఖంలో మాత్రం ఉంటే నీకు అర్థమయ్యేలా నేను చెప్పగలను. నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు, నేను చెప్పే ఏ నిజం కూడా నీకు అబద్ధంలాగే ఉంటుంది. ఇక మీరు నాకు ఏమి చెప్పక్కర్లేదు, నాకు అంత అర్థమైంది. వెళ్ళండి వెళ్ళండి. ఆనందంలో కూడా ఒకరి కట్టి నుంచి కన్నీళ్లు రాకూడదు అనుకుంటాను నేను. నేను నిన్ను బాధ పెడతానా చెప్పు, ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది. ఓ హంతకుడు వేసినదంట మా నాన్న శవం మీద కూడా ఉండకూడదు.
జయంతి, వాడు నీకు మాత్రం విరోధి కాదు, నాకు కూడా. వాడి మీద పగ తీర్చుకోవాలంటే నువ్వు మామూలు స్త్రీగా ఉంటే సరిపోదు. వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నిన్ను నిలబెడతాను, గెలిపిస్తాను. ఇది మీ నాన్న మీద ప్రమాణం. మహాభారత యుద్ధంలో గెలిచింది ఎవరు? అర్జునుడు సార్. నిజానికి గెలిచింది శకుని. ఎలక్షన్లో నిలబెట్టింది మాత్రం మార్తాండే, కానీ గెలిపించింది మహేందర్ గారే. జనాలు ఓటేసింది ఈయన చెప్పినందు వల్లే. ఈ నిజాలేవి తను తెలుసుకోకుండా ఇంకా మార్తానని నమ్ముతూ ఉంది. రే, నా పేరు కూడా రాసావా? అవును, నువ్వు పెద్ద కలెక్టర్ అయ్యా, నీ పేరు రాయాలి. నోరు మూసుకుంటా. ఏంటి మీరిద్దరు ఇక్కడ కూర్చున్నారు? వాచ్మెన్ వీణి లోపలికి పోనేవన్నాడు. వదలని చెప్పాడా? నీ మొహం చూసాక వదలని. ఏ పని మీద ఇక్కడికి వచ్చారా? అయ్యి గారిని ప్రత్యక్షంగా కలిసి మా మనసులో అగ్నిపర్వతంలో బద్దలవుతున్న విషయాన్ని ఆయన మొహం మీద చెప్పే తీరాలి. అలాంటిది ఏం జరిగిందయ్యా? ఏమయ్యా, ఊరు జనాలందరికి మంచి చేసి నోరు లేని మాలాంటి వాళ్ళకి ఎంత ద్రోహం చేశాడో ఆ పెద్ద మనిషి నీకు తెలుసా? చెవిరింగ్లో ముక్కుదుద్దులో మా నాన్న దొంగతనం చేసి వచ్చినప్పుడు, జనాలు తరుముకుంటూ వచ్చినప్పుడు, చీకట్లో ఏ చెట్టు చాటునో దాక్కునేవాడు మా బాబు. ఇప్పుడు అలా ఉందా? ఊరంతా లైట్లు వెలిగించేసి మేము దాక్కోవడానికి చోటు లేకుండా చేశాడు. మేమే ఊరికేం బాధపడటం బాధపడుతున్నా. ఓరి ఎదవల్లారా, ఊరికి రోడ్డు కరెంటు వేస్తే తప్పంటారా? మేకో కూడా దొంగతనం చేసి అడ్డదారులో ఎవరికి దొరకకుండా పారిపోయాడు. కానీ ఇప్పుడు అలా ఉందా? ఊరంతా తారు రోడ్లు వేసేసి మా బాబు ఎక్కడ నడవడానికి లేకుండా చేసేసారు. అసలే మా బాబుకి ఆనకాలు. పరిగెడుతున్నప్పుడు ఊరు పట్టేసుకోరా? ఏంటి చెప్పడే? ఆగరా, ఏదో దొంగతనం చేసామంటే పంచాయతీతో సరిపోయేది, కానీ ఇదేదో కొత్తగా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నా. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 10 రోజులు కూర్చోబెట్టి ఎరగదీస్తున్నారు. అట్టుకోలేకపోతున్నా. ప్రజలు ఈయనకేం చేశారయ్యా? మీరిద్దరేనయ్యా, ఈ ఊరు జరుగుతున్న మంచి పనులన్నీ బాగా గుర్తు పెట్టుకుని ఫింగర్ టిప్స్ మీద ఉంచుకున్నారు. అవును, ఆ చేతిలో పేపర్ ఏమిటి? మా వాడు లోన్ తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఇదిగోయ్యా లోన్. లోన్ చేస్తే తిరిగి కట్టాలి, దానికి చాలా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. ప్రయత్నం చేస్తున్నాడు. అలాగా అయితే ఒక చిన్న పరీక్ష అయ్యా. ఏంటి? ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి రేపు సాయంత్రం 6 గంటల లోపు మీరు దొంగతనం చేయకుండా ఉన్నారనుకోండి, నేను మహేంద్ర గారితో చెప్పి లోన్ ఇప్పిస్తా. అయితే 7 గంటల తర్వాత దొంగతనం చేయాలి. అబ్బా, నువ్వు అసలు మారవా? అయ్యా వెళ్ళొస్తావయ్యా, ఓ దండం పడై. ఆయన పడై వస్తావయ్యా. మహేంద్ర గారు ఈ ఊరికి వచ్చిన తర్వాత దొంగనాయాళ్ళు కూడా మంచి నాయాళ్ళుగా మారాలనుకుంటున్నారు. ఎందుకలా కంగారు పడుతున్నావు? ఏంటి వెనక దాస్తున్నావు? ఇవ్వు. ఏంటది ఇవ్వు? పోలీస్ కమిషనర్ గారికి నా ఆత్మహత్యకి ఎవరూ కారకులు కాదు. దీనికి బాధ్యత నాదే, నేనే తీసుకున్న నిర్ణయం. దీనికి సంబంధించి మా అన్నయ్య మహేంద్ర గారిని పోలీస్ ఎంక్వైరీ కానీ ఇరికించడం గాని చెయ్యకూడదని వినయంగా కోరుకుంటున్నాను. ఈ నిర్ణయాన్ని నేనే స్వయంగా తీసుకున్నది. ఏంటమ్మా ఇది, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావే? నన్ను క్షమించండి అన్నయ్య, నన్ను వాసుని కలుపుతారని నమ్మకం నాకుంది, కానీ నాతో పాటు దురదృష్టం కూడా ఉంది. నేను ఆశపడింది ఏది నా జీవితంలో దక్కలేదు కూడా. ఒకవేళ వాసు నాకు దక్కకపోతే నేను ప్రాణాలతో ఉండను. నాకు మంచి చేయాలనుకునే మీకు నా వల్ల ఎలాంటి సమస్య రాకూడదని నేను ఈ లెటర్ని రాశాను. మీ ఆడపిల్లలు బాగానే ఆలోచిస్తారు, కానీ ఇలాంటి తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్నది వెంటనే జరగలేదని అదృష్టం దురదృష్టాన్ని మాట్లాడమేనా? ఎవరైతే తనను తాను నమ్ముతారో వాళ్లే నిజమైన అదృష్టవంతులు. అదృష్టాన్ని నమ్ముకున్న వాళ్లు దురదృష్టవంతులు. కష్టాలు వచ్చినప్పుడు
నువ్వు కృంగిపోకూడదని భగవద్గీతలో చెప్పారు. దేవుడు మనం కోరుకున్నది వెంటనే నెరవేర్చాడంటే మన భక్తిని ఎక్కువ చేశాడని అర్థం. దాన్ని కొంచెం ఆలస్యం చేస్తే మనకి ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ చేస్తున్నాడని అర్థం. కలలే లక్ష్యం కావాలే గాని లక్ష్యం కల కాకూడదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకునే సమయం కాదు, ఆత్మస్థైర్యంతో ఉండాల్సిన సమయం. నేను చెప్పింది జరిపించి చూపిస్తాను. నీకు వాసుకి పెళ్లి జరుగుతుంది. వాసు, బోంచేయి 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 బోంచేయి. వద్దు. తినరా? తినను. తినవా? అది తీరా. ఏంటి చూస్తున్నావు? అదేంటో తెలుసా? పాయిజన్. అన్నంలో కలిపి తింటే సస్తారు. తీరా తీ. తెరు తెరు. పోయి పోయి మొత్తం పోయి. కొంతమందికి తరతరాల ఆస్తులుంటాయి, మాకు తరతరాలుగా ఒక బుద్ధి ఉంది. నిప్పు కూడా బూడిదని వదిలేస్తుంది, ఆ బూడిదని కూడా మిగిల్చకుండా నాశనం చేస్తాం. మాకు దొరకంది ఈ లోకంలో ఎవరికి దొరకనివ్వము, దొరికినా వదలము. తిను. తినవా? తినను. తినవా? తినను. ఎంత పనిచేసావు ఉషా? ఎందుకే ఇలా చేసావు? నాకు నీ మీద ప్రేమ చూపించడానికి ఇంతకంటే దారి లేదు వాసు. ఇంతవరకు నువ్వు నా జీవితంలో లేవు, ఇక నువ్వు లేకుండా జీవితమే లేదు. తిను. ఇన్ని రోజులు మరొకరు ఇస్తున్నారనే కదా తినకుండా ఉన్నావు, ఇవాళ నేను ఇస్తున్నాననే కదా తింటున్నావు. ఇప్పుడు అర్థమవుతుందిలే నా మీద ఉన్న లవ్. విజయ్తో నేను జీవించాలి, దానికి ప్రాణాలతో ఉండాలిగా. ఇంకా నా మీద ప్రేమ రాలేదా? రాలేదు, రాదు కూడా. ప్రేమ అనేది విజయ్లా మనసారా ప్రేమిస్తేనే వస్తుంది, నీలా శారీరకంగా ప్రేమించే అమ్మాయికి రాదు. నిన్ను ఎలా పెళ్లి చేసుకోలో నాకు బాగా తెలుసురా విజయ, లేకపోతే నేనా అని చూస్తా. నేను చూస్తాను. రేయ్ నా చెయ్యి లబలబల ఆడుతుందిరా బాబు, నోరు కళ్ళు మూసుకుని పడుకోరా, ఎందుకు నా ప్రాణాలు తీస్తా? సరే నువ్వు పడుకోరా. అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు, ఇక్కడికే. ఇక్కడికే అంటే? తలుపు తెరిస్తే గాలి వస్తుందిగా. దొంగనా అబ్బా, తలుపు తెరిచి బయటికి వెళ్ళిపోదామని ప్లాన్ వేసి గాలి కావాలంటావా? గాలి దొంగనా అబ్బా. మహేంద్ర బ్యాంక్ లోన్ తీసుకుని అంబానీ లాగా పెద్ద కోటి సోడైపోదాం అనుకుంటే నువ్వు మళ్ళీ దొంగ అవుదాం అనుకుంటున్నావా? నిన్ను దొంగనాబ్బా, ఈ చోటు నుంచి కదలమంటే కాలు ఎరగొట్టేస్తాను. ఏంటి బ్రాంది వాసన వస్తుంది అని? అమ్మో తగ్గెత్తనండు, ఇప్పుడు ఏం చేయాలి? ఊర్లో అబ్బో
నన్నే దొంగతనం చేయొద్దంటావా? కన్న తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను ఎన్నిసార్లు తిట్టుంటావు కొట్టుంటావు. నువ్వు పుట్టినప్పుడు ఏసేయాల్సింది, ఇప్పుడు వేసేస్తాను రా, అయిపోయావంతే. నా జీవితం చంకనాకిస్తావు రా దొంగనా, నేను చంపేతాను రా. కురి పెట్టడానికి నువ్వు ఉండాలి రా, నేను నరికేసి నలుగురు పెడతాను రా. వెళ్ళి చూసి పోతాం అనుకున్నాను రా. అబ్బా సెంటిమెంట్ గా మాట్లాడేస్తున్నా నీకే. అవును చెప్పులు వేసుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తావు? పిల్లలు చూడటానికి. పిల్లలు చూస్తావా? ఇక్కడే ఉండరా అబ్బా, ఇప్పుడు అవుతాను ఇప్పుడు కొడుతున్నావు రా. దొంగ పిల్లి మెడలో గంట కడుతున్నాను నాన్న, ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయాను, నాకు తెలిసిపోద్ది కదా. అప్పుడు ఎందుకు చెప్పులి? ఎందుకు చెప్పులు తీసేస్తున్నావు? అయ్యో ఏం చెప్తున్నావు రా, గాలి పెంచుతావా? నేను నిద్రపోయేటప్పుడు నువ్వు లేచి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు కాళ్ళలో దిగి రక్తం. ఏంట్రా గిన్నెలో ఏమేమో పోస్తున్నావు? గోళీలు ఎందుకు పోస్తున్నావు రా చెప్పు. అయినా సరే నువ్వు నడిచావు అనుకో, గోళీల మీద కాలేసి జారి పడతావు కదా. నాకు ఇది వస్తే ఏం చేయాలరా? దీనికోసం పెట్టావు మరి తాగడానికి నీళ్ళు? అది కూడా నీళ్ళే, అదే తాగాయి. రే నీ కన్న తండ్రిని రా. సరే ఏడుస్తున్నావు కదా ఇదిగో పెట్టుకో. అయినా సరే నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు అనుకో, నీ గంట శబ్దం నాకు వినపడద్ది, వెంటనే వచ్చి నీ కాళ్ళు నరికెత్తాను అంతే. అయ్యో అయ్యో చెప్పినట్టు ఒకటికి వస్తుంది, ఏం చేద్దాం, ఇక్కడ పని కానీ చేయాల్సిందే. బుద్ధి తక్కువ ఎదవా, తడిగుడ్డ గంటల మీద కడితే సౌండ్ రాదురా అన్నాసి ఎదవా. ఊరి కోసం ఒకటి పనిచేస్తున్నప్పుడు నీ కోసం నేను మారలేనా ఏంటి? నా బంగారు బాబు. సార్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి వస్తున్నాం. లోపలికి రండి. మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? లేదు. మీ పేరు? మహేంద్ర. మహేంద్ర. అమ్మా నాన్న? లేరు. వైఫ్? నాకింకా పెళ్లి కాలేదు. అనాథమా? పెళ్లి కాలేదా? బ్యాచులర్ అయ్యాను. కుటుంబ కార్డు, కుటుంబం లేని వాళ్ళకి కార్డు ఇవ్వం సార్. బ్యాచులర్ అని చెప్పి కార్డు ఇవ్వలేకపోతే ఎలా సార్ బతకాలి? పై అధికారితో చెప్తానులే. ఓటర్ ఐడి ఫోటో తీసుకోవడానికి వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు, అప్పుడు మేమేం చెయ్యాలి? పై అధికారితో చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్తే రేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు, అక్కడేం చెప్పాలి? పై అధికారితో చెప్తానులే. సార్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తే అడ్రస్ ప్రూఫ్ కోసం రేషన్ కార్డు అడుగుతున్నారు, అక్కడేం సమాధానం చెప్పాలి? ఏది కావాలన్నా రేషన్ కార్డు కంపల్సరీ అంటున్నారు, కానీ రేషన్ కార్డు
బ్యాచిలర్ కి ఇవ్వరు. సార్ రూల్స్ ఆ విధంగా ఏంటండి రూల్స్? మీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యం. మీ పేరు? శివయ్య అండి. మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారయ్యా. పేరేంటి? మహేంద్ర. మహేంద్ర? మహేంద్ర మీకేమవుతాడు? నా కొడుకు. మహేంద్ర నీ కొడుక? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? వెళ్ళాడయ్యా. రాసుకోమంటున్నాగా రాసుకో. పాదవయ్యా. మీ పేరేంటమ్మా? ఫాతిమా బీబి. మీ పేరు? అబ్దుల్ ఖాదర్. మీరు కాకుండా ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కొడుకున్నాడండి. ఆరి. వీడు తప్ప ఇంకెవరైనా ఉన్నారు? పేరేంటి? మహేంద్ర. మహేంద్ర నీకేం వరస అవుతాడు? అన్నయ్య. ఫాతిమా బీబి ఏమో చెల్లెల, మహేంద్ర అన్నానా? మీ ఇంటి ఆయన పేరు? రామయ్య. నీ పేరు? సీతామా లక్ష్మి. వీళ్ళు కాకుండా మహేంద్ర అనేవాడు మీ ఇంట్లో ఉంటాడే. ఒప్పుకుంటానండి, మహేంద్ర మీ సొంత తమ్ముడు. ప్రతి ఇంట్లోనూ మహేంద్ర అని పేరు రాయి. 9005 అని కోడ్ వేయి. ఎంటర్ ప్రెస్ చేయి. సార్ నన్ను క్షమించాలి సార్, మీకు కుటుంబం లేదని వేళాకూడంగా మాట్లాడాను. ఇప్పుడే తెలుస్తోంది ఈ ఊళ్ళో ప్రతి కుటుంబంలో అన్నగా తమ్ముడుగా కొడుగ్గా మిగిలిపోయారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? పై అధికారితో చెప్పండి సార్. ఇప్పుడు అర్థమైందా? మన మనసులో ఎవరు ఉన్నారనే దానికంటే మనం ఎవరెవరి మనసులో ఉన్నామన్నది ముఖ్యం. ఇద్దరిని చూసి మీరు అనాథం అని చెప్పారు. సరే సరే మీరు వెళ్ళండి. ఈ స్థితిలో చూడడానికి నిన్ను అమెరికా పంపించింది లక్ష్మి. లక్ష్మి ముందు మీరు 5 లక్షలు రెడీ చేసి చీఫ్ డాక్టర్ తో మాట్లాడండి, అప్పుడే మీ చెల్లెల్ని కాపాడుకోగలరు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నా చెల్లెలు ప్రాణాలను కాపాడండి సార్. నా చెల్లెల్ని కాపాడండి సార్, నేను డబ్బుతో వస్తాను. సార్ సార్ నా చెల్లెలు ప్రాణాలతో పోరాడుతోంది సార్. ఏంట్రా అనేది? అమెరికా సంబంధం నాశపడి నా చెల్లెలకు పెళ్లి చేశాను సార్. దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. వాడు మంచివాడు కాదు సార్, మంచివాడు కాదు. ఇచ్చిన కట్నం సరిపోలేదని కారులోంచి దాన్ని తోసేశాడు. జీవచ్చవల్ల ఆసుపత్రికి వచ్చింది సార్. నా చెల్లెలు బతకాలంటే ఆపరేషన్కి 5 లక్షలు కావాలట సార్. ఆ రోజు మహేందర్ని జయంతిని విడదీయటానికి నువ్వు నాకు అవసరమయ్యావు. నువ్వు చేసిన శకుని పనికి నీకెంతో డబ్బిచ్చాను. ఇది నా చెల్లెల జీవిత సమస్య సార్, ప్లీజ్ ఈ ఒక్కసారి సాయం చేస్తే. ఒక్కసారి చేస్తే దాని పేరు సహాయం, మాటి మాటికి చేస్తుంటే దాని పేరు భిక్ష. నేను నిన్ను భిక్షగాన్ని చేయదలుచుకోలేదు సార్. డాక్టర్ నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి డాక్టర్. నేను నమ్మిన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు డాక్టర్. అయినా నేను ఎలాగైనా డబ్బు కడతాను డాక్టర్. డబ్బు కట్టలేదని నా చెల్లెలకు ఆపరేషన్ మానేయకండి డాక్టర్. ఇవి చేతులు కాదు కాళ్ళు. పడకండి, డబ్బు కట్టేశారు, ఆపరేషన్ అయిపోయింది. నా కాళ్ళ మీద కంటే ఆయన కాళ్ళ మీద పడండి. సార్ పగ తీర్చుకునే అవకాశం కోసం చూసేవాడు శత్రువు, నొప్పిని తెలుసుకుని మందు వేసేవాడు మనిషి. లక్ష్మి నన్ను అన్నయ్య అని పిలిచేది. ఒక అన్నయ్యగా నా బాధ్యతని నెరవేర్చుకున్నాను. వస్తాను. నేను ఆ ఫైల్ని చెక్ చేస్తాను, నో ప్రాబ్లం. ఏమైంది కుమార్? నన్ను క్షమించు జయంతి. ఆ రోజు మీ నాన్నగారు ఎలా చనిపోయారంటే. చెల్లెలు పెళ్లికి డబ్బు అవసరం వచ్చింది, మిమ్మల్ని మహేంద్ర గారిని విడదీయడానికి మార్తాండకి నేను అవసరం అయ్యాను. మహేంద్ర సార్ది ఏ తప్పు లేదు, అతను శత్రువుకు కూడా ద్రోహం చెయ్యడు.
బ్యాంకుకి. ఆయన పేరు ఉండకూడదు. ఆయన అర్థం చేసుకోకుండా తప్పు చేశాను. మేనేజర్ సార్, వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి, మండపం బుక్ చేయి. ఇదిగో అడ్వాన్స్. సారీ సార్, మీరు చెప్పిండేట్లు ఆల్రెడీ మండపం బుక్ అయిపోయింది. బుక్ చేసింది మహేంద్ర గారండి. అయ్యా, పంతులు అడిగితే ఆయన పెళ్లి ఉందన్నాడు, మేనేజర్ కూడా ఇదే చెప్తున్నాడు. మండపం అడిగితే అది కూడా ఆయనకి ఇచ్చేసామంటున్నారు. అయితే ఆయన పెళ్లి చేసేలా ఉన్నాడు. మహేంద్ర ఇంటూ పెళ్లి బాధ్యలు, మన ఇంటూ చావు బాధ్యలు. అవును, మీ వాళ్ళే నేను ఎందుకు తరుముతున్నారు? ఎందుకని చెప్పు, చెప్పు ఏంటి? ఎవరికి తెలియదు వాళ్ళ ప్రాణం ఎలా పోతుందో. నా ప్రాణం నా ప్రాణం అనుకున్నారే, ఇప్పుడు చూడు ఆ ప్రాణం ఏమవుతుందో. తగలు పెట్టడరా దాన్ని. వద్దు, వదలండి, తన్నేం చేయొద్దు, వదలండ్రా. విజయ్ నేను చేయొద్దు, వదలండ్రా. ఏంట్రా చూస్తున్నావు? నన్ను రాకుండా ఎంత ఆపినా సరే రావాల్సిన టైంలో కరెక్ట్ గా వస్తాను. పెంచకూడని విధంగా ఒక ఆడపిల్లని పెంచి చెయ్యకూడని అన్యాయాలు చేస్తున్నావు కదూ. వాళ్ళిద్దరూ ఒకటి కావాలి. నీకేం కావాలో చెప్పు. నా ప్రాణం కావాలా? ఏమన్నావురా, ప్రాణం కావాలని అడిగావా? ఎవరికి కావాలరా నీ ప్రాణం? ఏ ఊరి ప్రజల ముందైతే నా మాన మర్యాదలు మంటగలిచిపోయాయో, అదే ఊరి ప్రజల ముందు తిరిగి నాకు అవి దక్కాలిరా. అందుకోసం నువ్వు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలరా? కింద పడేయండి, పడేయండి. నీకు నాకు మధ్య జరుగుతున్న పోరాటంలో ఊరు ప్రజలు బలి కావడం నాకు ఇష్టం లేదు. ఊరి ముందు తలదించుకోవడమే అవమానం. ఊరి ప్రజల కోసం తలదించుకోవడం అవమానం కాదు. రాయ్, నేను నీ కాళ్ళ మీద పడితే వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా? చేస్తాను. ఏంటి నాన్న పెళ్లి చేస్తానంటున్నావు? ఉండమ్మా, మనం ఎప్పుడు అన్నమాట నిలబెట్టుకున్నాం? ఊరి ప్రజల ముందు వాడిని కాళ్ల మీద పడేయించుకొని వాడిని అవమానిద్దాం. ఈ ఊళ్ళో ఉన్న అందరి కుటుంబాలలో మీరున్నారు. మీరు వీడి కాలు మీద పడితే ఈ ఊరంతా వీడి కాలు మీద పడినట్టు. మేము గెలవటానికి మీరు ఓడిపోకూడదు. వద్దయ్యా, నాకు వాసు వద్దు. విజయ్, ప్రేమ ప్రేమ అన్నావే, నీ ప్రేయస్ ఏమంటుందో వింటున్నావా? రేయ్, మేము మనుషులుగానే ఇద్దరం, మా మనసు ఒకటే, మా ప్రాణం ఒకటే. నేనేమనుకున్నానో తను కూడా అదే చెప్పింది. ఆయన కాపాడబట్టే విజయ్ ఈరోజు ప్రాణాలతో ఉంది. మాకు ప్రాణభిక్ష పెట్టిన వారు ఆయన. అలాంటి ఒక మనిషిని కాళ్ళ మీద పడితేనే మాకు జీవితం వస్తుంది అనుకుంటే జీవితమే మాకు వద్దురా. ఇది ఒక ఆడపిల్లేనా, దీనికి నువ్వు నాన్నేనా, లేదా బ్రోకరా? నేను ఆశపడ్డాను ఒకే కారణంతో, వీడి దగ్గర అవమానం పడాలా? వీడెవరు నాన్న నన్ను వద్దని చెప్పడానికి? ఇప్పుడు నేను చెప్తున్నా, వీడు నాకు వద్దు, వద్దు, వద్దు. నిజంగా అంటున్నావమ్మా? అవును నాన్న, వీడు నాకు వద్దు, నాకు వద్దు డాడీ. నా బిడ్డ అక్కర్లేదని చెప్పింది, కొట్టి చంపేయడం. Oh!
పేదవాళ్ల పక్కన ఉండడం కంటే పేదవాళ్లే లేకుండా ఉండాలనుకునే దేవుడయ్యా ఆయన. అలాంటి దేవుని శత్రువుగా భావిస్తున్నారే. ఒక్క నిమిషం, నా బిడ్డని నేనే కాపాడుకోలేకపోయాను, కానీ నేను నీకు విరోధులైనా నువ్వు నా బిడ్డను కాపాడావు. ఏ గ్రామ ప్రజల ముందైతే నువ్వు నా కాళ్ళ మీద పడాలన్నాను, అదే గ్రామ ప్రజల ముందు నేను నీ కాళ్ళ మీద పడాలన్నాను. రండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. కంగారు పడకండి, నేను ఆ దేవుణ్ణి ప్రజల్ని నమ్ముకున్నాను, నాకేం కాదండి. ఇకపై మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు. అన్నయ్య, మీ ముందు నా దురదృష్టం అంతా ఓడిపోయింది. వాళ్ళతో చేరి నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడాను, నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటా. ఎవరో కాళ్ళ మీద పట్టడం ఆయన ఉద్దేశం కాదమ్మా, తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకుని సరిదిద్దుకోవాలనేది ఆయన ఉద్దేశం. ఏమండి, నన్ను అసలు క్షమించరా? నువ్వు తప్పు చేశావని నేను అనుకుంటేనే కదా క్షమించడానికి.